ప్రేమించిన మా పరలోకపు తండ్రి మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు స్తోత్రములు మీ అపారమైన ప్రేమను బట్టి తండ్రి మమ్మల్ని ఇంకనూ సజీవ లెక్కల్లో కాపాడుతూ తండ్రి మా బ్రతుకు దినాల్లో ఒక దినాన్ని జత చేసి ఆ దినములో తండ్రి శ్రేష్టమైనటువంటి సమయం ద్వారా తండ్రి మా జీవితాలు మార్చుకోవడానికి తండ్రి మీరిచ్చినటువంటి గొప్ప అవకాశమును బట్టి తండ్రి మీ బంగారు పాదములకు స్తోతులు స్తోత్రములు మీ బిడ్డలుగా తండ్రి మీ మాటలు ధ్యానించుతుండగా మీరు మాతో ఉండండి ఏ మాటలు ఏ ఉద్దేశాలతో రాయించారో ఆ ఉద్దేశాలను ఎరుగుటకు తండ్రి మా మనోనేత్రాలు వెలిగించండి చెప్పబోయే వాకే మా జీవితాల్లో ఫలం తీసుకురావాలండి ఏసుక్రీస్తు ప్రభుల అతి పరిశుద్ధ నామంని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి ఆమెన్ ప్రియమైన దేవుని వారులారా అందరికీ కూడా యేసుక్రీస్తు నామన అందరికీ వందనాలు ఒక విలువైనటువంటి అంశాన్ని ఈరోజు మనం జీవగ్రంథంలో నుంచి ధ్యానం చేద్దాం అదే నరకంలో నేటి విశ్వాసులు అనేటటువంటి ఒక అంశాన్ని మరి ధ్యానం చేయాలి అన్నటువంటి ఉద్దేశంతో మరి టైటిల్ అనేది చాలామందికి విచిత్రంగాను మరి ఒక రకంగా ఇబ్బందికరంగాను కూడా ఉండవచ్చు అమ్మా ఈరోజు ఎందుకంటే ఆన్లైన్లోని కనెక్ట్ అయిన వాళ్ళందరూ కూడా విశ్వాసులే టైటిల్ ఏంటి అని అంటే నరకంలో నేటి విశ్వాసులు అని పెట్టేశారు ఓకేనా అంటే అందరూ కూడా నరకం పోవాలి అనేది ఉద్దేశం కాదు కానీ అసలు నరకం ఎంత భయంకరమైనది ఈరోజు విశ్వాసులుగా చెప్పుకుంటున్నటువంటి ఎందరో మరి నరకానికి ఎలా తమ్మును తాము అప్పగించుకుంటున్నారు ఎలా జారిపోతున్నారు అలా జారిపోయే వారి లిస్టులో మనం ఉండకూడదు అన్న ఉద్దేశంతోనే మరి ఈ అంశాన్ని మరి మీ మధ్యకు తీసుకురావడం జరిగింది ప్రియమైన వారిలాగా మనం జాగ్రత్తగా కనుక జీవగ్రంథాన్ని ధ్యానం చేస్తే మానవ జీవితంలోని రెండు శాశ్వతమైనవి కనిపిస్తూ ఉంటాయి టూ ఇటర్నిటీస్ అని అంటాం అవి మనందరికీ తెలిసింది ఒకటి పరలోకం దీన్ని స్వర్గం అని అంటాం రెండోది నరకం పరలోకం శాశ్వతమైనది నరకం కూడా శాశ్వతమైనది అయితే ఈరోజు చాలామందికి మన జాగ్రత్తగా గమనిస్తే ప్రియ దేవుని బిడ్డలారా పరలోకం గురించి వినడానికి పరలోకం గురించి చెప్పుకోవడానికి సంఘాలు ముందుకు వస్తాయి విశ్వాసులు జాగ్రత్తగా వింటారు కానీ నరకం గురించి మాట్లాడుకుందామంటే ఎవరు కూడా ఇష్టపడరు కానీ ఈరోజు క్రైస్తవ్యంలో ఎక్కువ మంది నైంటీ నైన్ పర్సెంటేజ్ ఆఫ్ ది బిలీవర్స్ వాళ్ళకి నరకం గురించి తెలియదు కనుకనే నరకంలోనే వాళ్ళ జీవితాలు ముగించబోతున్నాయి అన్న సంగతి ఈరోజు క్రైస్తవులకు చాలామందికి తెలియదు ప్రియమైన దేవుని వారిలో కనుక ఈరోజు దాని గురించినటువంటి వివరణ కొంతవరకైనా మరి మన మధ్యలోకి తీసుకురావాలి అన్నటువంటి ఉద్దేశంతో ఈ అంశాన్ని ధ్యానించడానికి మరి సిద్ధపడుతున్నాం మనం జాగ్రత్తగా గమనిస్తే నరకం అనేది చాలా భయంకరమైనది చాలా దారుణమైనటువంటి పదం ఈ నరకాన్ని గురించి బైబిల్లోని యేసు ప్రభుల వారు ప్రపంచానికి విసిరినటువంటి ఛాలెంజ్ ఒక్కసారి చూద్దామండి ముందుగా ఒకసారి ముందుగా యసు వారు మాట్లాడినటువంటి ఆ కఠినత్వాన్ని గనక జాగ్రత్తగా గమనిస్తే యసుప్రభుల వారు చెప్పినటువంటి ఆ మాటల ఆ హెచ్చరికను ఆ వార్నింగ్ కనుక మనకు అర్థమైతే దీనికి మనం ఎంత జాగ్రత్త పడాలో మనం ఏమండి ఇంకా మనల్ని మనం జాగ్రత్త చేసుకోవచ్చు అండి ఈరోజు కరోనా ప్రపంచంలో విలయతాండవం చేస్తుంది ప్రతి ఒక్కళ్ళకి కూడా బయటకు వచ్చేటప్పుడు ఏం పెట్టుకుంటున్నారండి ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక మాస్క్ పెట్టుకుంటున్నారు వీలైతే ఒక శానిటర్ డబ్బా ఒకటి చేతిలో పెట్టుకుంటున్నారు అవకాశం దొరికినప్పుడు అలా మాస్క్ పెడుతున్నారు ఒకవేళ డౌట్ రాగానే ఏం చేస్తున్నారు చేతులకి ఆ శానిటైజర్ పూసుకొని వెంటనే తమ్మును తాము రక్షించుకోవటం ఎందుకంటే ఆ ప్రభుత్వాలు జారీ చేసినటువంటి హెచ్చరికల్ వార్నింగ్స్ అనేవి మనకి ఏమండి బుర్రకెక్కి కనుకనే వాటిని చాలా జాగ్రత్తగా తీసుకుంటాను ఎవరైతే వాటిని నిర్లక్ష్యం చేస్తారో ఆ వ్యాధి బారిన పడతారో అవసరం అనుకుంటే మన మధ్యలో ఎంతో మంది ప్రాణాలను కూడా కోల్పోయారు ఇక్కడ యశుప్రభులు వారు అలాంటి ఒక భయంకరమైనటువంటి హెచ్చరికను మనకు చెబుతున్నారండి మత వార్త ఏడో అధ్యాయము మీరు ఎప్పుడు చదివినటువంటిదే అమ్మా పరలోకం నరకం ఈ రెండు శాశ్వతాలు టూ ఇటర్నిటీస్ లోని ఒక్కొక్క దాని గురించి యశ్వ్రభుల వారు క్లుప్తంగా చెబుతున్నారండి చూడండి మత వార్త ఏడో అధ్యాయము వచనం చూద్దాం ప్రియమైన వర్ల వార్త ఏడో అధ్యాయము వచనం ఇరుకు ద్వారమున ప్రవేశించుడి నాశనమునకు పోవు ద్వారము వెడల్పును ఆ దారి విశాలమునై ఉన్నది అని అన్నారండి రెండు పాయింట్స్ చెబుతున్నారండి బాగా గమనించాలి ఒకటి ఇరుకు అంటున్నారు రెండోది విశాలం అని అంటున్నారు ఒకటి ఇరుకంట రెండోది విశాలం అంట మనం ఎప్పుడు చెప్పుకునేటటువంటి మాటలే ఇవి మీకు కొత్త ఏం కాదు ఇవి ఏమంటే ఈరోజు నేను కొత్తగా చెబుతున్నటువంటి మాటలు ఒకటి ఇరుకు మార్గం అంట రెండోది విశాలమైనటువంటి మార్గము అని అన్నారు అయితే ఈ రెండింటిలో ఒకలాగా చూస్తే చూడండి రెండోది ఏమంటున్నారు నాశనమునకు పోవు ద్వారము అంటే నరకానికి పోయే దారి ఎలా ఉంటుంది పరలోకానికి పోయే దారి ఎలా ఉంటుంది అని అడిగితే ప్రభులు వారు అంటున్నారు నాశనమునకు పోవు ద్వారము వెడల్పును ఆ దారి విశాలమునై ఉన్నది దాని ద్వారా ప్రవేశించు వారు అనేకులు అని అన్నారండి అనేకులు దాని ద్వారా ప్రవేశించు వారు అనేకులు అని అన్నారండి నరకానికి పోయే వాళ్ళు ఎంతమంది అంటామా అనేకులు అన్నారండి మరి పరలోకానికి పోయే వాళ్ళు ఎంతమంది అని అంటే అక్కడ తర్వాత చెప్తున్నారు చూడండి అండి ఇంకా జీవము పోవు ద్వారమును ఎలా ఉందంటే అది ఇరుకును ఆ దారి సంకుచితమునై ఉన్నది దాన్ని కనుగొను వారు కొందరే అని అన్నారండి పరలోకాన్ని కనుగొనే వారే కొందరు అని అంటే ఎవండి ఈ మాటలు మీకు ఎలా ఎలాగా అర్థమవుతున్నాయో కానమ్మా యశ్వ్రభుల వారు చాలా భయంకరమైనటువంటి పరిస్థితి చెబుతున్నారండి నాశనానికి పోయే దారి చాలా విశాలంగా ఉంటుంది వెడల్పుగా ఉంటుంది పరలోకం అంటే నరకానికి పోయే దారి పెద్దగా ఉంటుంది అనేక మంది దానిలోకి వెళ్తారు అని అన్నారు ఇప్పుడు రెండో మార్గం పరలోకం అనేది చూస్తే చాలా సంకుచితంగా ఉంటుంది దీన్ని అసలు కనుక్కునే వాళ్ళే తక్కువ అని అన్నారండి ఇప్పుడు మీరు ఇంతమంది ఉన్నారు మీరు కనుక్కున్నారా పరలోకం దారి అమ్మ మీరందరూ పరలోకానికి దారి కనుక్కున్నారా కనుక్కుంటే మళ్ళీ ఒక మాట చెబుతున్నారండి లోకాసు వార్తలోకి వచ్చేసరికి లోకాసు వార్త పదమూడో అధ్యాయము లోకాసు వార్త పదమూడో అధ్యాయము ఇరవై మూడో వచనం చూడండి ప్రియమైన వర్ల ఇరవై మూడో వచనం ఒకడు ప్రభువా రక్షణ పొందువారు కొద్ది మందేనా అని ఆయనను అడుగగా ఆయన వారిని చూసి ఇక్కడ మీరు బాగా గమనించాలండి అసలు ఈ టైటిల్ ఎందుకు పెట్టామో ఇప్పుడు మీకు అర్థం కావాలి రక్షణ పొందువారు ఎలా ఆ ప్రశ్న చూడండి ఎలా అంటున్నారు రక్షణ పొందువారు కొద్ది మందేనా అని అన్నారు ఇప్పుడు మన సంఘంలో ఎంతమంది రక్షణ పొందారండి ఎన్ని సంఘాలు ఉన్నాయి భూమి మీద సంఘాలలోనే లక్షల మంది ప్రజలు ఉన్నారు లక్షల కొలది భక్తులు ఉన్నారు లక్షల మంది ఇప్పుడు భూమి మీద ఉన్నటువంటి వీళ్ళందరికీ ఒకే ఒక ఆలోచన ఏంటో తెలుసా అందరూ కూడా రక్షణ పొందేసాం రక్షణ ఆల్రెడీ మేము పొందేసాం అని అనుకుంటున్నారు కానీ యేసు ప్రభుల వారిని అడిగితే రక్షణ పొందువారు కొద్దిమంది అయినా అని ఆయనను అడుగుగా ఆయన వారిని చూసి ఇరుకు ద్వారమున అంటే పరలోక ద్వారమున ప్రవేశింప పోరాడు అనేకులు ట్రై చేస్తారు అన్నడండి ఆ ట్రై చేసే వాళ్ళలోనే ఈరోజు ఆన్లైన్లో కనెక్ట్ అయినటువంటి నువ్వు ఉన్నావు ఇగో ఈరోజు మీ ఎదుట వాక్యం చెబుతున్నటువంటి నేను ఉన్నాను ఓకేనా అది ప్రయత్నం చేస్తాను ట్రై చేస్తామంట ఆ ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడు అనేకులు ప్రవేశింప జూతురు అనేకులు ప్రవేశింపజూతురు కానీ వారి వలన కాదు వారి వల్ల కాదు అని అన్నారు అమ్మ మీ వల్ల కాదు అని అంటున్నారండి యేసు ప్రభు ఇప్పుడు మా వాళ్ళ అంటారా ఆయనే అంత మాట అన్న తర్వాత మనకెందుకులే అంటారు అమ్మ ఆయనే అంత మాట అన్న తర్వాత అంటారా ఎందుకు ఇంత జాగ్రత్తలు చెబుతున్నారు అనేది చాలా జాగ్రత్తగా ఆలోచించాలి ప్రియమైన ఈ జాగ్రత్తలు నేటి క్రైస్తవ లోకానికి లేవు ప్రేమైన వాళ్ళ ఈరోజు క్రైస్తవులకి ఈ జాగ్రత్తలు లేకపోవడం వలననే తమ జీవితం ఎక్కడ ప్రారంభమైందో ఎందుకు ప్రారంభమైందో ఎక్కడ ముగుస్తుందో కన్ను మూసిన తర్వాత ఏమైపోతున్నామన్న చింత ఈ లోకంలో ఉన్నప్పుడు లేదండి ఎంతసేపటికి కూడా బోధకులకు వచ్చేసరికైనా సంఘాలను కట్టాలి సంఘాలను విశ్వాసులతో నింపాలి వారి ద్వారా వచ్చినటువంటి కానుకల ద్వారా ఏదో ఈ భూమి మీద స్థిరత్వాన్ని వాళ్ళు కోరుకుంటున్నారు విశ్వాసులుగా చెప్పుకుంటున్న వాళ్ళు వాళ్ళు ఎందుకు వస్తున్నారో తెలియటం లేదు ఏం చేస్తున్నారో తెలియటం లేదు కానీ ముగింపు ఎలా ఉండబోతుంది అనేది మాత్రం ప్రయమైన వాళ్ళ చాలా భయంకరమైనటువంటిది నరకం అనేది చాలా భయంకరమైనది అనేకులు పరలోకం వైపుకు రావాలని ప్రయత్నం చేస్తారు కానీ వారి వల్ల కాదు అని అంటే వీళ్ళందరూ కూడా ఎక్కడికి జారిపోతూ ఉన్నారు నరకంలోనికి వెళ్ళిపోతున్నారు ప్రేమైన దేవుని పిల్లలు అసలు ఎందుకు నరకంలోనికి వెళ్ళిపోతున్నారు నరకంలోకి వెళ్ళిపోకుండా ఉండాలి అంటే మనం భూమి మీద తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు ఏంటి అసలు నరకం ఎంత భయంకరమైనది అని అంటే మనందరికీ తెలిసినటువంటి వచనాలు చెప్పండి కొన్ని నరకం గురించి నరకమున అగ్ని ఆరదు ఏం చావదంట ఆత్మ చావదు పురుగు చావదు నరకమున అగ్ని ఆరదు పురుగు చావదు ఇది మనకు తెలిసిందే పురుగు చావదు అని అంటే అర్థం ఏంటిదమ్మా ఎవర్ లాస్టింగ్ లైఫ్ నీకు అసలు సావు అనేది రాదు ఎంత కాలం అయితే రిమైన్ ఈ కన్ను మూసిన తర్వాత నరకంలో కనుక పడితే ఎంత కాలమైనా సరే ఆ బాధను అనుభవిస్తూనే ఉండాలి ఆ తర్వాత నీకు మరణం అనేది రాదు ఆ బాధను అనుభవిస్తూనే ఉండాలి ఎంతకాలం ఎవర్ లాస్టింగ్ అని అన్నారండి ఎప్పటికీ అంతం లేనటువంటి జీవితం మరి ఒకవేళ దేవుల్లోకి వస్తే అది కూడా ఎవర్ లాస్టింగ్ లైఫ్ ఎప్పటికీ కూడా అంతము లేనటువంటి జీవితం దేవునితో సుఖ సంతోషాలతో దేవునిలో కలిసి ఉండేటటువంటి సంతోషకరమైనటువంటి జీవితం ఈ రెండింటిలో కల్లా మనం ఎక్కడ అడుగు వేయాలి అనేది ఈ భూమి మీద ఉన్నప్పుడే శరీరధారిగా బ్రతుకుతున్నటువంటి ఈ దినాలలోనే ప్రియమైన దేవుని పిల్లలారా ఖచ్చితంగా ఏదో ఒక మార్గాన మన జీవితం అనేది ముగింపుకి వెళ్ళిపోబోతుంది నరకంలో ననబడతాం లేకపోతే పరలోకంలోకైనా సరే చార్తంపర్యమైన నరకం అనేది భయంకరమైంది నరకమును అగ్ని ఆరదు పొరుగు చావదు ఇంకేమన్నారు అక్కడ అక్కడ కటిక చీకటియు పండ్లు ఉండును అని అన్నారట ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి ఆలోచించండి కనుక ఈ భయంకరమైనటువంటి పరిస్థితులలో నుండి మనం బయటపడాలి అని అంటే దేవుడు చెప్పినటువంటి ప్రతిదీ కూడా చాలా జాగ్రత్తగా గమనించాలి ప్రియమైన వారు అందుకే యేసో ప్రభుల వారు ఈ భూమి మీద ఉన్నప్పుడే శరీరధారిగా ఉన్నప్పుడే భూమి మీద ఉన్నటువంటి క్రైస్తవులు ఓకే ముఖ్యంగా క్రీస్తును నమ్మినటువంటి వారు ఏం చేస్తే పరలోకం వెళతారో అనేకమైనటువంటి సంగతులను రీతిగా యసుప్రభుల వారు చెప్పడం అనేది జరిగింది అందులోని ఈరోజు ఒక ఒక మంచి అంశాన్ని మనం జీవగ్రంథంలో మంచిగా కూడా జాగ్రత్తగా ధ్యానం చేద్దాం ప్రియమైన వారిలా క్రైస్తవ్యంలోని ముఖ్యంగా కొన్ని అపోహలు అనేవి ఉన్నాయండి ముందుగా వాటి గురించి ఆలోచన చేసి యేసుప్రభుల వారు చెప్పినటువంటి మార్గంలోనికి వచ్చేద్దామని క్రిస్టియన్స్కి ఉన్నటువంటి ఒక అపోహ ఏంటి అని అంటే బాగా గమనిద్దాం అమ్మా క్రైస్తవులు అనుకున్న వాళ్ళకి ఈరోజు ఉన్నటువంటి ఒక నిర్లక్ష్యం ఏమండి లేకపోతే కేర్లెస్ అని అంటారు కదా అదేంటి అంటే యేసుక్రీస్తు సమస్తము చేసేసాడండి యేసుక్రీస్తు సమస్తము మన కోసం సమస్తము చేసేసాడండి కనుక ఇప్పుడు నువ్వు నేను చేయాల్సింది ఏమీ లేదు నువ్వు నేను చేయాల్సింది ఏమీ లేదు యేసుక్రీస్తు సమస్తము చేసేసాడు కనుక జస్ట్ ఒక బిలీవర్గా కేవలం ఒక బిలీవర్గా ఒక విశ్వాసుడుగా ఏం చేయాలి అని అంటే కేవలం నమ్మి కేవలం నమ్మి ఆయన్ని విశ్వసిస్తే చాలు నీకు పరలోకం వచ్చింది అనుకునేవాళ్ళు చాలామంది అండి మరలా చెప్తానే ఒకటి యేసుక్రీస్తు సమస్తము చేసేసాడు మన కోసం మనం చేయాల్సిందంటూ భూమి మీద ఏమీ లేదు మనం చేయాల్సిందల్లా కేవలం ఏంటి అని అంటే ఆయన్ని కేవలం విశ్వసించి ఆయన రక్షకుడు అని కేవలం నమ్మి ఆయన ఎందు విశ్వాసం ఉంచితే చాలు మనం పరలోకి వెళ్ళిపోతామని అనుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారండి ఇంకా కొంతమంది ఏమనుకుంటారంటే మన క్రియల వలన మన రక్షణ లేదు మన క్రియల ద్వారా మన రక్షణ అనేది దొరకదు కేవలం విశ్వాసం మూలంగానే మనం రక్షింపబడతాము అనేటటువంటి వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు ప్రేమైన వాళ్ళు కనుక ఇలాంటి ఇంకా అవిశ్వాసులు ఉన్నారు ఏమంటే నామకారత క్రైస్తవులు వీళ్ళకి ఏంటి అని అంటే చర్చి అని అంటే ఏంటంటే కేవలం ఆదివారం చర్చికి పోవాలి ఎందుకు పోవాలి అంటే ఆ రోజు పోకపోతే మనశ్శాంతి ఉండదు కాబట్టి ఆ రోజు పోతారు రెండోది వచ్చేసరికి ఆ రోజు కానుకేస్తే దేవుడు మళ్ళీ తిరిగిస్తాడు కాబట్టి కానుకేస్తారు ఆ చర్చిలో ఉన్నటువంటి అయ్యగారు ఆశీర్వదించకపోతే వీళ్ళకి ఏదో అభద్రతా భావం ఉంది కనుక అక్కడికి వెళ్తారు ఏమంటే వీళ్ళు కొంతమంది అండి ఇలాంటి వాళ్ళు అసలు పరలోకం పోరు వీళ్ళ గురించి అసలు ఏమంటే వీళ్ళు అవిశ్వా పేరుకు క్రైస్తవులు కానీ చర్చిలో ఉన్నప్పుడే వీళ్ళ విశ్వాసక్రియలు కనపడతాయి బయటికి రాగానే వీళ్ళు లోకంలో కలిసిపోతుంటారు వీళ్ళు అసలు పరలోకానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా అనర్హులు వీళ్ళు అర్హులు కానే కాదు ఇంకా బయట ఉన్నారు కొంతమంది అసలు క్రీస్తుని నమ్మన వారు ఉన్నారు ఏమంటే క్రైస్తవ ఏంటి అసహించుకునే వారు ఉన్నారు బైబుల్ను పట్టుకుంటే వీడు తక్కువ వాడు అనుకునే వాళ్ళు ఉన్నారు కాబట్టి రకరకాల విశ్వాసాలతో ఎంతోమంది చెదిరిపోయారు వాళ్ళందరి గురించి పక్కన పెడితే క్రైస్తవ్యంలోకి వచ్చినటువంటి వాళ్ళు కూడా ప్రియమైన దేవుని పిల్లలారా నన్ను అన్న ఒక బ్రదర్ ప్రశ్నించారండి బ్రదర్ క్రైస్తవులుగా మనం ఏం చేస్తామో మనం చేయాల్సిన క్రియలేమీ లేవు కదా యేసుక్రీస్తు క్రీస్తు సమస్తము మన కోసం చేశారు కదా చేసినప్పుడు మనం కేవలం విశ్వాసం ఉంచితేనే చాలు కదా అని అన్నారు అలా ఎలా బ్రదర్ అని అడిగితే అలా కూడా ఉంటుందండి కేవలం విశ్వాసం ఉంచితే పరలోకంలో చివరిలో ఉంటామేమో ఏమైనా భూమి మీద కొద్దిగా కష్టపడి ఏదైనా ముందు చేస్తే వాడు ముందుంటాడు విశ్వాసం ఉంచి మరణించిన వాడు వెనకుంటాడు గ్యారంటీగా అయితే పరలోకం వస్తుంది అని అన్నాడు ఏమండి అలాంటప్పుడు ఈ గంటల తరబడి చదవటం దేనికి ఏమంటే బుర్రపాటు చేసుకొని హాస్పిటల్లో జారటం దేనికి నేను చాలాసార్లు ఈ బైబుల్ చదువుకుంటున్న మైండ్ ఏమంటే ఎక్కువగా ఆలోచన చేసి ఆలోచన చేసి ఆలోచన చేసి బ్రెయిన్ ప్రాబ్లం అయి నేను చాలాసార్లు హాస్పిటల్ పాలైపోయాను అయినా సరే మళ్ళీ వచ్చి చదువుతూనే ఉంటుంటాను ఏమండి ఎందుకంటే ఇది చదవకుండా ఉంటేనేమో అదొక భయం ఏమండి ఎక్కువగా ఆలోచన చేస్తేనేమో ఇది పని చేయదు కనుక భూమి దాసలు మనం ఏమైనా చేయాల్సినవి ఉన్నాయా అని అంటే ఒక మంచి మాట ఏమండి యాకోబు గారు రాస్తున్నారండి కేవలం నువ్వు విశ్వాసం ఉంచితే సరిపోతుందా అని అంటే ఏమండి యాకోబు గారు రాస్తున్నారు చూడండి ఒకసారి యాకోబ పత్రిక రెండో అధ్యాయము యాకోబు పత్రిక రెండవ అధ్యాయము పదిహేడో వచనం చూడండి ప్రీమన్ వర్ల పదిహేడో వచనం అలాగనే అక్కడ చూడండి యాకోబు పత్రిక రెండవ అధ్యాయము పదిహేడవ వచనం సెవెంటీన్త్ వర్స్ అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమగును అని అన్నారండి మృతం అంటే విశ్వ క్రియలు లేని విశ్వాసం మృతం అని అన్నారండి ఏమంటే క్రియలు లేని విశ్వాసం కేవలం విశ్వాసం ఉంచటమే కాదంట ఏదో పనులు వాటితో జత కలవాలంటమ్మా కేవలం నమ్మటమే కాదు కానీ నమ్మిన తరువాత నీ జీవితంలో కనపడవలసినటువంటి కొన్ని క్రియలు ఉన్నాయి విశ్వాసం చేస్తే నువ్వు విశ్వసిస్తే ఆ క్రియలు కనపడతాయంట యేసు సుప్రభుని నువ్వు విశ్వసిస్తే ఆ క్రియలు నీ జీవితంలో కనబడతాయి అని అంటున్నారండి ఆ కనపడితే ప్రియమైన దేవుని పిల్లలారా అలా కనబడకపోతే కేవలం నువ్వు విశ్వాసం ఉంచితే ఆ విశ్వాసానికి క్రియలు లేకపోతే ఆ విశ్వాసం మృతం అని అన్నారండి డెడ్ అది పనికిరానటువంటిది అని అన్నారు ప్రియమైన వాళ్ళ కనుక చాలా జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ ఉన్నటువంటి మీరందరూ కూడా మిమ్మల్ని అందరినీ ఒక మాట అడుగుతానమ్మా మీలో ఎంతమంది ఒక్కసారి వీడియో అందరూ కూడా ఆన్ చేసుకోండి మ్యూట్ చేసేసి వీడియో అందరూ ఆన్ చేసి నాకు ఒక్కసారి చేతులు ఎత్తి చెప్పండి మీలో ఎంతమంది రక్షణ పొంది ఉన్నారు ఒక్కసారి చెప్పాలమ్మా రక్షణ మీలో ఎంతమంది పొందారు అమ్మా నేనేమన్నాను ఓకేనా మనకు తెలియకపోతే మరలా తెలుసుకుందాం రక్షణ ఎంతమంది పొందారు దయచేసి చేతులు ఎత్తాలి రక్షణ ఎంతమంది పొందారు అమ్మా డౌట్ పడుతున్నారా వందనాలు పాస్టర్ గారు ఓకే అమ్మా మనం జనరల్గా చూస్తే దీంట్లోని రక్షణ అనేది రక్షణ అనేది అమ్మా బాగా గమనిస్తే బైబిల్లోని రక్షణ అనేది మూడు కాలాలకు సంబంధించిందిగా మనకు కనపడుతుందండి అమ్మా రక్షణ అనేది ఎప్పుడు మూడు కాలాలకు సంబంధించేసింది పాస్ట్ టెన్స్ ప్రజెంట్ టెన్స్ ఫ్యూచర్ టెన్స్ బోధ భవిష్యత్ వర్తమాన కాలాలు అనేవి మూడు కాలాలకు సంబంధించింది రక్షణ అనేది మూడు కాలాలకు సంబంధించినట్టుగా బైబిల్లో ఉంది ప్రేమైన వర్ల ఒకసారి కొన్ని వచనాలను చూసి ఒక అద్భుతమైనటువంటి సంగతిని ఈరోజు ధ్యానం చేద్దామండి ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రికలోనే అపోస్తులుడైన పౌలు గారు అంటున్నారు ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక రెండో అధ్యాయము ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక రెండో అధ్యాయము ఎనిమిదో వచనం మనలోనే అందరు ఫీలింగ్ ఏంటి అని అంటామా బాప్తేశ్వ తీసుకున్నాం రక్షణ పొందేశాం ఆల్రెడీ రక్షణ పొందేశాము రక్షింపబడ్డాము ఇది బాప్తిస్ట్ ఎప్పుడు తీసుకున్నారండి మీరు కొన్ని సంవత్సరాలకు పూర్వం తీసుకున్నారు అయితే దాని గురించి ఇప్పుడు చెబుతున్నటువంటి వచనం ఇది అక్కడ ఎనిమిదో వచనం కనుక జాగ్రత్తగా చూస్తే ఎనిమిదో వచనం ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక రెండో అధ్యాయము ఎనిమిదో వచనం మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు ఏమ మీరు కృపచేతనే రక్షింప రక్షింపబడి ఉన్నారు అంటే అర్థం ఏంటది ఆల్రెడీ యు ఆర్ సేవ్డ్ మీరు రక్షింపబడి ఉన్నారు అని అన్నారు మీరు రక్షింపబడి ఉన్నారు అంటే గతం గురించి చెబుతూ ఉన్నారు మొదటిది అమ్మ పాస్ టెన్స్ గురించి చెబుతూ ఉన్నారు ఇది ఎలాంటిదంట ఇది మీ వలన కలిగినది కాదు దేవుని వరణమే అది క్రియల వలన కలిగినది కాదు కనుక ఎవడును అతిశయపడా వీలు లేదు అని అన్నారండి ఈ వచ్చినాన్ని చదువుకొని చాలామంది ఏమనుకున్నారంటే మన క్రియలు మనం దేని చేసినా కూడా అది వేస్ట్ వ్యర్థమే కాబట్టి క్రియలు అవసరం లేదు కేవలం విశ్వసించేసి మనం బాప్తిసం తీసుకుంటే చాలు అనేటటువంటి భ్రమలో చాలామంది బ్రతుకుతున్నారు ప్రేమైన వారు ఇలాంటి వారందరికీ కూడా రెండు క ఇది గతాన్ని గురించి వెరీ గుడ్ మీరు రక్షింపబడి ఉన్నారు దాని గురించి అతి ఫస్ట్ మీకు ఇంకా చాలా చేయాల్సి ఉంది మిమ్మల్ని అందరిని ఒక మాట అడుగుతానమ్మా ఎంబీబీఎస్ డాక్టర్ చదవాలనుకున్నారు ఏం చేయాలి చెప్పండి మీరు అమ్మ ఎంబీబీఎస్ డాక్టర్ కావాలంటే ఏం చేయాలి ముందు ఒకటో తరగతిలో జారాలి అవునా కదా ఎక్కడ జారాలి ఒకటో తరగతిలోకి వెళ్ళి ఏబీసీడీలు లేకపోతే అనేవి నేర్చుకోవాలి ఎప్పుడైతే బడిలో చేరి ఒకటో తరగతిలో చేరారు నేను ఎంబీబీఎస్ అనేది సరిపోయిందా అమ్మా దాంట్లో ఎన్ని స్టేజెస్ ఉన్నాయి ఎన్ని స్టేజెస్ ఉన్నాయి ఈ స్టేజెస్ అన్ని దాటాలి అలాగనే క్రైస్తవ్యంలోకి బాప్తిష్మము పొందటం అని అంటే రక్షణలోనికి వచ్చారు రక్షింపబడ్డారు బట్ అంతటితోనే మీ రక్షణ అనేది పూర్తయింది కాదు అంతటితోనే మీ రక్షణ అనేది పూర్తయింది అని కాదు ఆ రక్షణను ఇవెంచువల్గా క్రమక్రమంగా దాన్ని అభివృద్ధి చేసుకోవాలి ఆ రక్షణను భద్రం చేసుకోవాలి ఆ రక్షణను కాపాడుకుంటూ ఉండాలి మనం భూమి మీద ఎంత కాలం బ్రతుకుతామో ఆ రక్షణను కొనసాగిస్తూనే ఉండాలి ప్రియమైన వార్లలో అందుకే అపోస్తులుడైనటువంటి పౌలు గారు ఇక్కడ ఏమంటున్నారంటే మీరు రక్షింపబడి ఉన్నారు వెరీ గుడ్ అది దేవుని కృప వలన లోకంలో తిరుగుతున్నటువంటి మీరు లోకంలో కలిసిపోయినటువంటి మీరు దేవుని దయను బట్టి దేవుని తెలుసుకున్నారు లోకాన్ని పక్కన పెట్టేశారు దేవునిలోకి వచ్చేసారు దాని గురించి అతి ఇంకా మీ ముందు చాలా ఉన్నాయి చేయాల్సినవి కేవలం విశ్వసించేసేసి మేము ఆల్రెడీ రక్షింపబడ్డాం పరలోకంలో మా కోసం పెద్ద పెద్ద భవంతులు సిద్ధం చేయబడ్డాయి అని అంటే మాత్రానికి అది మీ భ్రమే అయిపోతుంది కన్ను మూసిన తర్వాత ఎక్కడికి వెళ్తామో అది తెలియకుండానే పోతుంది ప్రియమైన వారిలో కనుక ఇక్కడ చెప్పబడినటువంటి ఈ మాట గతాన్ని గురించి చెబుతున్నారండి ఇంకా రెండవ మాట ఏమంటున్నారు చూడండి కొరంతీలకు రాసిన మొదటి పత్రిక కొరంతీలకు రాసిన మొదటి పత్రిక కొరంతీలకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము మొదటి అధ్యాయము పద్దెనిమిదో వచనం చూడండి ప్రియమైన వర్లరా పద్దెనిమిదో వచనం శిలువను గూర్చిన వార్త నశించున్న వారికి వెర్రితనము అని అన్నారండి ఏమండి శిలువ అనంగులోని ఈరోజు చాలామంది చూడండి ఏమంటున్నారు ఆయన ఒక ఆయన చనిపోయాడంట ఆయన రక్తం గార్చాడంట మీకు ఆయన రక్షణ ఇస్తాడా అనేటటువంటి వెర్రి మాటలు సమాజంలో వినపడుతున్నాయి వాళ్ళకు వెర్రితనము కానీ అక్కడ ఒక మంచి మాట ఉంది అండర్లైన్ చేయండి అమ్మా దాన్ని వచ్చేసరికి రక్షింపబడుచున్న అని అన్నారండి రక్షింపబడుచున్న అంటే అర్థం ఏంటి తెలుసా అంటే ఇట్ ఈస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ అమ్మా అక్కడ అక్కడ మీరు చదువుకున్న వాళ్ళు జాగ్రత్తగా గమనిస్తే ఆ భాషా పదం దేన్ని ఉపయోగిస్తూ చెప్పబడింది అని అంటే రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి రక్షింపబడుచున్న రక్షింపబడిన అనేటటువంటి మాట ఇంతకుముందు చెప్పారు ఇక్కడికి వచ్చేసరికి రక్షింపబడుచున్న మనకు అది దేవుని శక్తి అని అన్నారు అంటే ఇక్కడ ప్రస్తుత కాలాన్ని గురించి చెప్తూ ఉన్నారు ఈరోజు కూడా నువ్వు ఇంకా రక్షణలోనే ఉన్నావా రక్షణ ఎప్పుడో పొందావు అని అన్నావా ఆ భ్రమలోనే బ్రతుకుతున్నావా ఇంతకు ఇప్పటికీ కూడా రక్షణ అనేది నీ జీవితంలో కొనసాగుతుందా అని చెబుతూ మనం దేని గురించి అయితే ప్రతి క్రైస్తవుడు భయపడాలో జాగ్రత్త పడాలో ప్రతి క్రైస్తవుడు ఎక్కడైతే సిద్ధం చేయాలో మరొక అద్భుతమైన మాట చెబుతున్నారండి రోమపత్రికలోని అపోస్తులుడైన పవులు ఈరోజు క్రైస్తవ్యులకి ఇది మిస్ అయిపోయింది ప్రియమైన వారుల క్రిస్టియన్స్కి ఈ ఈ జాగ్రత్త మిస్ అయిపోయిందండి మనం ఆల్రెడీ రక్షణ పొందేశాం కదా అన్న భ్రమలో బ్రతుకుతున్నారు కానీ అపోస్తులుడైన పౌలు ఏమంటున్నారు అని అంటే పరిశుద్ధాత్మ ద్వారా రోమపత్రిక పదమూడో అధ్యాయంలోని ఒక అద్భుతమైనటువంటి మాట చెబుతున్నారండి వచనం చూద్దాం ప్రేమ వారు పదకొండవ వచనం వచనం మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొని వేళ అయినదని తెలుసుకొని అలాగు చేయుడి మనము విశ్వాసులమైన అప్పటికంటే మనం ఎప్పుడూ విశ్వాసులైనం అమ్మా అందరూ చెప్పండి మనం ఎప్పుడు విశ్వాసులైనం నేను రెండు వేల తొమ్మిది అప్పటి నుండి దేవుని వాక్యాన్ని నమ్మటం మొదలుపెట్టానండి విశ్వాసులమైనప్పటి నుండి ఇక్కడ యేసుప్రభుల వారు ఆ జాగ్రత్తను అపోస్తులైన పౌలు ద్వారా పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఇక్కడ ఒక మంచి మాట రాస్తున్నారండి మనము కంటే ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపముగా ఉన్నది అని అంటున్నారు ఏంటండి రక్షణ అనేది వచ్చిందే సమీపంగా ఉందమ్మా అక్కడ ఏం రాయబడింది ఒకసారి చూడండి రక్షణ మనకు మరీ సమీపముగా ఉన్నది అని అంటున్నారండి సమీపంగా ఉంది అని అంటే ఇంకా రక్షింపబడ్డావా రక్షింపబడలేదా స్టిల్ ఆర్ వెయిటింగ్ ఫర్ దట్ సాల్వేషన్ దానికోసం ఇంకా నీ నిరీక్షణ అనేది ఉండాలి ఇంకా నీ భద్రత అనేది ఉండాలి ప్రియమైన వారు కనుక ప్రతి క్రైస్తవుడు కూడా ఫ్యూచర్ సాల్వేషన్ రాబోయేటటువంటి రక్షణ ఏమండి భూమి మీద ఇద్దరి గురించి వేస్తూ ప్రభులవారు ఉదాహరణ చెప్పారండి ఒక వ్యక్తి ధనవంతుడు అంట మరొక వ్యక్తి లాజర్ గారు మనందరికీ తెలిసినటువంటిది లాజరు విశ్వాసి అతను రక్షింపబడ్డాడు అన్న సంగతి మనకు ఎలా తెలుసు అతను కన్ను మూసిన తరువాత తెలిసింది ప్రియమైన దేవుని పిల్లల కనుక కన్ను మూసేంత వరకు ఈరోజు మనం బ్రతికున్నాం ఈ రక్షణను కొనసాగించాలి రాబోయేటటువంటి ఆ రక్షణ మనం కన్ను మూయడానికి సిద్ధంగా ఉన్నాం ఏమండి కన్ను మూయడానికి సిద్ధంగా ఉన్నాం త్వరలోనే కన్నుమూయబోతున్నాం ఏమండి ఈ భూమి మీద జీవితం ముగింపబోతుంది ఆ ముగించే సమయానికి దేవుడు ఇవ్వబోయేటటువంటి ఆ రక్షణ కోసం మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ ఆ రక్షణ మరీ సమీపముగా ఉంది మరీ సమీపముగా ఉంది అని అంటున్నారండి ఆ సమీపంగా ఉన్నటువంటి ఆ ఫ్యూచర్ సాల్వేషన్ భవిష్యత్తులో మనకు జరగబోయేటటువంటి ఆ రక్షణ కోసం ప్రతి క్రైస్తవుడు భూమి మీద కొన్ని పోరాటాలు చేయాలి కొన్ని జాగ్రత్తలు చేయాలి కొన్ని పనులు చేయాలి ముఖ్యంగా ఏమంటే కొన్ని పనులు చేయాలి కేవలం విశ్వాసం ఉంటే సరిపోదు ప్రియమైన దేవుని పిల్లల కనుక దానికోసం ఎలా సిద్ధపరచాలి అసలు పని లేకుండా విశ్వాసం ద్వారా కేవలం విశ్వాసం ద్వారా మనకు పరలోకం రాదా అంటే యేసు ప్రభులవారు వారు ఏమండి ఒక్క మాటలో తేల్చేశారండి ఒక మంచి అద్భుతమైనటువంటి ఉపమానాన్ని చెప్పారు చూడండి ఒకసారి మత్తయి సువార్త ఇరవై ఒకటో అధ్యాయము మతార్త ఇరవై ఒకటో అధ్యాయము ఇరవై ఒకటో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచనం ముందుగా చూద్దామండి ఇరవై ఎనిమిదో వచనం ముందుగా చూద్దాం ఈ ఉపమానం మీకు చాలామందికి తెలుసు అనుకుంటారు కానీ నిజంగా చెప్పాలంటే ఈ ఉపమానంలో ఉన్నటువంటి అర్థం ఈరోజు క్రైస్తవులలో ఎక్కువ మందికి తెలియదని చెప్పాలి ప్రియమైన వార్ల అమ్మా ఈ ఉపమానం చాలాసార్లు ఈయనుంటారు ఈ లోతుకి ఆలోచిస్తే ఇది నిజంగానే మనకు తెలియదేమో అనిపించిందండి ఏమంటున్నారు చూడండి ఒకసారి ఒక మనుషునికి ఇద్దరు కుమారులు అతడు మొదటి వాణి వద్దకు వచ్చి కుమారుడా నేడు పోయి ద్రాక్ష తోటలో చేయమని చెప్పగా అనందడి వాడు పోను అని ఉత్తరం ఇచ్చను కానీ పిమ్మట మనస్సు మార్చుకొని పోయెను అయ్యా పోదునా నేను కానీ పోలేదు ఈ ఇద్దరిలో ఎవడు తండ్రి ఇష్టప్రకారం చేసిన వాడని వారిని అడిగను అనిందండి ఏమంటే మీ అందరికీ తెలిసిందే కదండి ఈ ఉపమానం ఎంతమంది కొడుకులంట ఒక మనుషునికి ఇద్దరు కుమారులు ఉన్నారు అందులోని ఒక అతని దగ్గరికి వెళ్ళి నాయన ఈరోజు మన ద్రాక్ష తోటలో పని ఉంది నువ్వు వెళ్ళి పని చేయిపో అని అన్నాడంట చెప్పగానే ఆ కుమారుడు ఏమన్నాడు నేను పోను నేను పోను అని మరలా ఏమనుకున్నాడంట చూడండి మా మాట నేను పోను అన్నటువంటి అతను ఏమన్నాడు అతడు మొదటి వాని యొక్కకు వచ్చి కుమారుడా నేడు పోయి ద్రాక్ష తోటలో పని చేయమని చెప్పగా వాడు పోను అని ఉత్తరం ఇచ్చను కానీ పిమ్మట ఆ ఆ మాటను బైబిల్లో మీరు అందరూ అండర్లైన్ చేసుకోండి అక్కడ మనస్సు మార్చుకొని పోయే పనిచేశాడంట మనస్సు మార్చుకున్న తర్వాత ఏం చేశాడంట మనస్సు మార్చుకున్న తర్వాత ఏం చేశాడంటమ్మా పని చేశాడంటే మనస్సు మార్చుకున్న తర్వాత పని చేశాడు వాని దగ్గరికి వెళితే పోతాను అని నోటితోనైతే చెప్పాడు కానీ పోలేదు ఈ ఇద్దరు కుమారులలో భూమి మీద ఉన్నటువంటి క్రైస్తవులు ఖచ్చితంగా ఒక కుమారుడికి సదృశ్యం అండి మొదటి కుమారుడివా రెండో కుమారుడివా భూమి మీద ఉన్నటువంటి ప్రతి విశ్వాసీ భూమి మీద ఉన్నటువంటి ప్రతి క్రైస్తవుడు ఏమండి ప్రతి క్రీస్తుని నమ్మినటువంటి ప్రతి వ్యక్తి కూడా ఏదో ఒక మనుష్యుని ఈ ఇద్దరు కుమారులలో ఏదో ఒక కుమారుడికి ఖచ్చితంగా కూడా నేనున్నాను మొదటి కుమారుడు అన్న అవుతాను లేకపోతే రెండో కుమారుడు అన్న అవుతాను మీరున్నారు మీరు కూడా మొదటి కుమారుడికైనా సాదృశ్యంగా ఉన్నారు రెండో కుమారుడికైనా కూడా ఉన్నారు ఈ ఇద్దరు కుమారులలోని తండ్రి చిత్తాన్ని జరిగించింది ఎవరు అని వాళ్ళని అడుగుతున్నారండి ఇక్కడ మీరు బాగా గమనిస్తే ప్రియమైన దేవుని పిల్లలరా ఈ ఉపమానం అసలు యేసుప్రభుల వారు ఎందుకు చెప్పారు ఉపమానం ఎవరితో చెప్పారు ఎందుకు చెప్పాల్సిన అవసరం వచ్చేసింది ఒక బ్యాక్గ్రౌండ్లోకి వెళ్తానండి అమ్మ మీకు బ్రీఫ్గా ఒక బ్యాక్గ్రౌండ్ చెబుతాను యేసుప్రభుల వారు మరణించటానికి ముందు ఎక్కడానికి ముందు ఒక వారం రోజుల క్రితం యేసుప్రభుల వారు ఎరుసలేము పట్టణ పరిసర ప్రాంతాల దగ్గరకు వచ్చేశారు వచ్చి ఒక ఊరు ఆ ఊరు పేరు బ్యాత్పగే ఏంటి అందరు చెప్పండి బ్యాత్పగే అనేటటువంటి ఊరు ఆ బ్యాత్పగే అనే ఊరు దగ్గరకు వచ్చి శిష్యులను పిలిచి ఇదిగో ఈ బ్యాత్పకేగు ఎదురుగా ఉన్నటువంటి ఆ గ్రామానికి మీరు బోండి అక్కడికి పోయినప్పుడు ఒక గాడిద పిల్ల దాంతోపాటు దానికి తల్లి అవి ఉంటాయి కదా కట్టేసి ఉంటాయి దానిని వెళ్ళి ప్రభుకి ఈ గాడిద పిల్ల అవసరం అని అడగండి అది ఇప్పేసి అతను ఇస్తాడు దాన్ని తీసుకురండి అని చెప్పాడండి ఇది ఎప్పుడైతే వాళ్ళు వెళ్ళి ఆ గాడిద పిల్లను తెచ్చారో బ్యాక్బగే అనే ఊరు దగ్గర నుండి యేసు ప్రభుల వారు ఆ గాడిద పిల్ల మీద ఎక్కి ఎరుసలయం సిటీలోనికి వచ్చేసారండి ఇది ఎప్పుడు జరిగింది అని అంటే కరెక్ట్గా ఒక వారం ముందు జరిగింది యేసుప్రభు మరణానికి ముందు ఒక వారం ముందు జరిగింది వారం ముందు జరిగింది యేసు ప్రభులు వారు ఎప్పుడైతే ఆ పట్టణంలోనికి గాడిద పిల్ల మీదకు వస్తూ ఉన్నారో అదంతా కూడా అక్కడ ఉన్నటువంటివి ఎలాంటి ఊరు అని అంటే అక్కడ ఒకసారి చూడండమ్మా ఇరవై ఒకటో అధ్యాయంలోని మొదటి వచనం గనక చూస్తే మొదటి వచనం కనుక చూస్తే తరువాత ఎరుసలేమునకు సమీపించి ఒలీవల చెట్ల కొండ దగ్గర నున్న బ్యాత్బే వచ్చినప్పుడు యేసు ప్రభుల వారు తన శిష్యులలో ఇద్దరిని చూసి మాట అన్నారు ఆ ప్రాంతం అంతా కూడా వలీవ చెట్లకి అంటే ఈ రోజు వలీవల ఆయిల్ అనేది చాలా కాస్ట్లీ ఆయిల్ ఆ వలీవల చెట్లు అనేవి అక్కడ ఉన్నాయి కొబ్బరి చెట్లు కానివ్వండి వలీవల చెట్లు కానీ ఆ ప్రాంతం అంతా కూడా చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి వీళ్ళందరూ ఏం చేశారంటే యేసుప్రభులు వారు ఎప్పుడైతే ఆ గాడిద పిల్లను ఎక్కేసి ఎరుసలేము సిటీలోనికి వస్తూ ఉన్నారో ఈ కొమ్మలను ఎరగదీసేసి కొమ్మలను ఇలా విసురుతూ ఆయనకు ఇదిగో దావీదు కుమారునికి జయము అనేటటువంటి సర్వోన్నతుడైనటువంటి దేవుని కుమారునికి మహిమ అన్నటువంటి ఈ పాటలు పాడుతూ యేసుప్రభులు వారిని తీసుకొస్తూ ఉన్నారు ఈ గాడిద పిల్ల నడిచేటటువంటి దారిలోని కొన్ని వస్త్రాలను పరిచి యేసుప్రభుల వారిని చాలా గ్రాండ్గా వెల్కమ్ చెప్పి యేసుప్రభుల వారిని ఆ సిటీలోనికి తీసుకొచ్చారండి ఎందుకు అని అంటే తాము ఎదురు చూసినటువంటి మెస్సయ్య రానే వచ్చేసాడు తాము ఎన్నో సంవత్సరాలు నిరీక్షణగా చూస్తున్నటువంటి ఆ మెస్సయ్య ఏమంటే ఆ మెస్సయ్య మహారాజు రానే వచ్చేశాడు అన్నటువంటి ఆలోచనతోని వాళ్ళు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు కాకపోతే వాళ్ళనుకున్న రాజు వేరు యేశుప్రభుల వారు మిగిలినటువంటి కాలంలో జరిగించినటువంటి క్రియలు వేరు యేశుప్రభులు వారు ఎప్పుడైతే అలా గ్రాండ్గా వెల్కమ్ చెప్పి లోపలికి వచ్చేసారో వచ్చిన తరువాత ఎరుసలేం సిటీలోనికి వచ్చి ఆ దేవాలయం లోపల సొలోమోను కట్టినటువంటి దేవాలయం తర్వాత కూల్చివేయబడి మరలా తిరిగి కట్టబడినటువంటి ఆ దేవాలయంలోకి యేసుప్రభులు వారు అడుగు అక్కడ భయంకరమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి అక్కడ వ్యాపారం అనేది జరుగుతూ ఉంది కనుక కొరడాలతోని తాళ్లతో కొరడాలను చేసి అక్కడున్న వారి రోకలన్నింటినీ కూడా విసిరివేసి యేసుప్రభుల వారు వారి మీద చాలా కోప్పడి వాళ్ళందరినీ కూడా వెళ్ళగొట్టినట్టుగా మనం ఈ సంగతులన్నీ చూస్తున్నాం ప్రియమైన వారు ఇలా జరిగిన తర్వాత యేసుప్రభుల వారికి అక్కడ ఉన్నటువంటి ప్రధాన యాజకులకి మధ్య పెద్ద గొడవ జరిగింది గొడవ జరిగిన తర్వాత యేసప్రభుల వారు అక్కడ నుండి వెంటనే ఎరుసలేములో నుండి వెంటనే బేత్బే నుండి ఎరుసలేముకి వచ్చేసారు ఎరుసలేములోని గ్రాండ్ వెల్కమ్ చెప్పేశారు ఏమండి మాని కొమ్మల ఆదివారం అని అంటారు కదా పామ్ సండేస్ అని అంటారు కదమ్మా మనవాళ్ళు ఆ పండగ అనేది వాళ్ళు చేసుకున్నారు ఆ పండగ తర్వాత యేసూప్రభుల వారు అక్కడ గొడవ అయిపోయింది గొడవ అయిన తర్వాత యేసుప్రభుల వారు మరలా తిరిగి ఏమంటే వేరే ఒక గ్రామానికి వెళ్ళారు ఆ గ్రామాన్ని ఒక్కసారి చూడండి అక్కడ ముందు ఏం జరిగిందో ఒకసారి చూసి ఇరవై ఒకటో అధ్యాయము వచనం చూద్దాం మత వార్త ఇరవై ఒకటో అధ్యాయము పన్నెండవ వచనం యేసుప్రభుల వారు దేవాలయంలో ప్రవేశించి క్రయ విక్రయములు చే చేయువారు అందరిని వెళ్ళగొట్టి రోకలు మార్చు వారి బల్లలను గువలము వారి పీటములను పడద్రోసి రాయబడి ఉన్నది అక్కడ పేత్త గొడవ జరిగింది గొడవ జరిగిన తర్వాత పదిహేడవ వచనానికి రాగలానే అక్కడ ఏం రాయబడింది చూడండి పదిహేడవ వచనం వారిని విడిచి పట్టణం నుండి బయలుదేరి బేతనియకు వెళ్ళి అక్కడ బస చేశాను అని ఉందండి ఏమంటే ఎక్కడ నుండి వచ్చారు బ్యాత్ బగే నుండి ఎరుసలేమికి వచ్చేశారు అక్కడ మాణికొమ్మల ఆదివారం అనేది ఆ పండుగ అనేది వాళ్ళు జరుపుకున్నారు ఆ జరిగిన తర్వాత దేవాలయంలోని వారిని వ్యాపారం చేసే వారిని ప్రభువులు వారు మరి భయంకరంగా వారిని శిక్షించి వాళ్ళు అక్కడ ఎలగొట్టడం జరిగింది ఆ తర్వాత యేసుప్రభుల వారు ఆ పట్టణంలో నుంచి ఎరుసలేములో నుంచి బేతనీయకు వెళ్ళడం జరిగింది బేతనీయకు వెళ్ళి నెక్స్ట్ డే మరలా యేసుప్రభుల వారు ఎరుసలేమికి వచ్చేస్తున్నారండి ఎరుసలేముకు వస్తు ఉన్నప్పుడు బేతయా నుండి ఎరుశలేముకు వస్తున్నారు వస్తు ఉన్నప్పుడు యేసుప్రభుల వారికి అక్కడ ఒక 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 చెట్టు కనిపించిందండి ఒక అంజూరపు చెట్టు కనిపించింది అంజూరపు చెట్టు నిండా కూడా ఆకులు ఉన్నాయి విపరీత పచ్చగా ఉంది చక్కగా ఉంది చెట్టు అంతా కూడా పచ్చని ఆకులతో నిండిపోయింది పచ్చని ఆకులతో నిండిపోయిన తర్వాత ఏసుప్రభుల వారికి ఆకలైంది ఏసుప్రభులు వారికి ఆకలైన తర్వాత పండులు ఏమైనా దొరుకుతాయేమో అని చూసినప్పుడు అక్కడ చూడండి ఒక మాట పంతొమ్మిదవచనం వచనం అమ్మా పంతొమ్మిదవ వచనం మతీ శువార్త ఇరవై ఒకటో అధ్యాయమ్మ పంతొమ్మిదవ వచనం అప్పుడు త్రో ప్రక్కన ఉన్న ఒక అంజూరపు చెట్టును చూసి దాని యొద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప మరి ఏమీ కనబడలేదు కనుక దానిని చూసి ఇక మీదట ఎన్నటికి నీవు కాపు కాయకు ఉవుగాక అని చెప్పిన తక్షణమే ఆ అంజూరపు చెట్టు ఎండిపోయాను అని అన్నాడు రెండు జరిగిన ఇప్పటికి ఇన్సిడెంట్స్ ఏమేమి ఇన్సిడెంట్స్ చెప్పినాను మొదటిది పండగ జరిగింది తర్వాత గొడవ అయింది గొడవైన తర్వాత గొడవ గొడవైన తర్వాత బేతనీయాకెళ్ళారు బేతనీ నుంచి మరలా తిరిగి ఎరుసలేంకి వచ్చేసారు అప్పుడు అంజూరపు చెట్టు కనపడింది ఆ చెట్టును వెంటనే చెప్పించేశారండి ఆ చెట్టు లోపల ఏమున్నాయంట పచ్చని ఆకులు ఉన్నాయంట ఆకులు తప్ప మరేమీ కనబడలేదు కాబట్టి ప్రభులవారు వారు ఫలాల కోసం ఎదురు చూశారు వెంటనే ఇక నువ్వు ఎన్నటికీ కూడా కాపు కాయకుందువు అని అనగానే ఆ చెట్టు నిలువున వితిన్ సెకండ్స్లోనే యేసుప్రభులు వారి మాట నోటి నుండి వచ్చిందో లేదో ఇచ్చేట్టు ఎండిపోయిందండి ఇప్పుడు అలా వచ్చి దేవాలయంలో కూర్చున్నారు దేవాలయం లోపల ఉన్నటువంటి ప్రధాన యాజకులు బాగా వినాలే ప్రధాన యాచకులు పరిసయులు అక్కడున్నటువంటి యూదులు మళ్ళీ యేసు ప్రభువును అనుసరిస్తున్నటువంటి కొంతమంది సొంకరులు వారితో పాటు ఆ రోజులలో వ్యభిచారులుగా వారు వీళ్ళు కూడా ప్రభుతో పాటు వచ్చేశారు దేవాలయంలో కూర్చున్నారు దేవాలయంలో కూర్చున్న తర్వాత ఈ ప్రధాన యాజకులు మరియు శాస్త్రులు పరిచయులు మరలా గొడవ మొదలుపెట్టారండి యేసు ప్రభుత్వం అసలు ఏ అధికారం చొప్పున నువ్వు ఇదంతా చేస్తానవయ్యా నిన్న వచ్చేసేమో బల్లలిసిరేసినవు నిన్న వచ్చేసేమో ఆ బయటికి బయటికిసిరేసినావు కొరడాలతో కొట్టి మరీ వాళ్ళని ఎల్లగొట్టినావు అసలు ఏ అధికారం ఉందని నువ్వు ఇలా చేస్తున్నావు అని యేసు ప్రభుల వారిని అడుగుతూ ఉంటే యేసు ప్రభుల వారు కూడా మరొక మాట అడుగుతున్నారు చూడండి ప్రేమైన వారు ఇరవై మూడో ఆయన దేవాలయంలోనికి వచ్చి బోధించుచుండగా ప్రధాన యాజకులను ప్రజల పెద్దలను ఆయన యొద్దకు వచ్చి ఏ అధికారం వలన నువ్వు ఈ కార్యములను చేయించున్నావు ఈ అధికారం ఎవడు నీకిచ్చనని అడగగా యేసూప్రభులు వారు అంటున్నారు నేనును మిమ్మల్ని ఒక మాట అడుగుదును ఆన్సర్ యేసు ప్రభు ఏ అధికారం ఉంది అని అడగ అంటలే నేను కూడా ఏం చేస్తానంట నేనును మిమ్మల్ని ఒక మాట అడుగుదును అది మీరు నాతో చెప్పిన ఎడల నేనును ఏ అధికారము వలన ఈ కార్యములు చేయుచున్నాను అది మీతో చెప్పుదును యోహాను ఇచ్చిన బాప్తీస్వం ఎక్కడ నుండి కలిగింది అని అడిగారండి అమ్మా ప్రశ్న ఏంటది అసలు నువ్వు ఎందుకు చేస్తున్నావు ఇదంతా అని అడిగితే యసుప్రభుల వారు నేను ఒక మాట అడుగుతాను ఆ మాటకు సమాధానం ముందు చెప్పండి ఆ తరువాత నేను ఎందుకు చేస్తున్నానో మీకు చెబుతాను అని అన్నారు ఇప్పుడు యేసుప్రభుల వారు అడిగినటువంటి మాట ఏంటది ఎవరిని అడుగుతున్నారు ప్రధాన యాచకులు ఉన్నారు పరిచయులు ఉన్నారు వీళ్ళందరూ యూదులలోనే గ్రూప్ అమ్మ అమ్మా యూదులలోనే రెండు గ్రూప్స్ ఉంటాయి పరిశైలు అనేవాళ్ళు దేవుడు నమ్ముతారు తర్వాత పునరుత్నం ఉందని నమ్మేవాళ్ళు పరిశైలు పునరుత్నం లేదని నమ్మేవాళ్ళు సర్దుకైలు ఈ పరిశైలు శాస్త్రులు వీళ్ళందరితోనూ ఉంటే యేసుప్రభులు వారు ఏమంటున్నారంటే బాప్తీశ్వము యోహానిచ్చే బాప్తీశ్వం ఎక్కడి నుండి వచ్చింది ఇది దేవుడి దగ్గర నుండి వచ్చిందా మనుషుల్లో నుండి వచ్చిందా అన్నాడు ఇప్పుడు దేవుడి దగ్గర నుండి వచ్చింది అని వాళ్ళు చెప్పారనుకోండి వారి దరిద్రులారా మరి మీరెందుకు నమ్మలేదు ఒకవేళ కనుక మనుషుల్లో నుండే వచ్చిందనుకోండి మరి మీరెందుకు బాప్తీసం తీసుకున్నారు అని అంటాడు కాబట్టి వీళ్ళు అసలు ఏ సమాధానం చెప్పలేదండి ఏమంటే ఏ సమాధానం కూడా చెప్పకుండా అలా ఉండిపోయారు వీళ్ళు ఏం అన్నా కూడా అప్పుడు యేసుప్రభుల వారు వాళ్ళ పద్ధతులను చూసి ఏమా వాళ్ళే వాళ్ళు కూడా ఈరోజు మెజారిటీ ఎలా ఉందో సమాజంలోని సంఘాలలో ఎలా ఉన్నారో ఆ రోజు కూడా వచ్చే వాళ్ళు ఎలా ఉన్నారంటే కరెక్ట్గా ఏమంటే ఏమంట లోపల వచ్చిందంతా మింగి మై సైలెంట్గా కూర్చునే రకాలు అర్థమవుతుందా అలాంటి వాళ్ళందరినీ పిలిచి ఒక మాట అడుగుతున్నారండి యశుప్రభు అప్పుడు చెబుతున్నారు వాళ్ళకి అలాంటి సందర్భంలోని యశుప్రభుల వారు ఈ ఉపమానం చెబుతున్నారు ఏమంటున్నారు ఒక మనుషునికి ఇద్దరు కుమారులు ఉండి అతడు మొదటి వాణి యొద్కు వచ్చి కుమారుడ నేడు పోయి ద్రాక్ష తోటలో పని చేయమని చెప్పగా వాడు పోను అని ఉత్తరం ఇచ్చను కానీ పెమ్మట మనస్సు మార్చుకొని పోయాడు మొదటోడికి ఇష్టం లేదు అసలు చేయటం నిజంగా చెప్పాలంటే తండ్రి వచ్చేసి అడిగాడు అని అంటే కుమారుడా ద్రాక్ష తోటలోనికి వెళ్ళి పని చేయే అని అంటే ఇష్టం లేదు అసలు ఇష్టం లేదు కానీ మళ్ళీ ఏమనుకున్నాడో ఏమో అడిగింది ఎవరు మా తండ్రే కదా అడిగింది మా తండ్రి కాబట్టి నాకు ఇష్టం లేకపోయినా కూడా మరి ఆయన కోసం చేద్దాంలే ఆయన కోసం చేద్దాంలే అని అనుకొని తన మనస్సు మార్చుకొని తనకు ఇష్టం లేని వాటిని ఏమంటే తనకి ఇష్టమైంది ఏంది పని చేయకుండా ఉండటం సరదాగా ఉండటం అది ఇష్టం అతనికి కానీ తండ్రి ఎప్పుడైతే చెప్పాడో తన ఇష్టాలను పక్కన పెట్టి తన మనస్సు మార్చుకొని తండ్రి కోసం పొలంలోనికి వెళ్ళి పనిచేశాడండి రెండో వాడు ఏం చేస్తున్నాడు ఏమండి కేవలం స్థుతి చేస్తుంటారు చూసారా ఏమా చర్చిలలో స్థుతి 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 అంటారు ఎందుకు పనికి మాలని స్థితి నువ్వు ఏం చేయాలో అది గమనించాలి నువ్వు ఏమా నువ్వు ఏం చెయ్యాలో అది బాగా గమనించాలి రెండో వాడు కరెక్ట్గా ఈ గ్రూపే వాడు ఏమంటున్నాడంటే పోతానయ్యా అని అనడగానే ఇప్పుడు పోలేదండి ఇప్పుడు యేసుప్రభులు వారు ప్రశ్నేశారు వేశారు వీళ్ళిద్దరిలోని తండ్రి ఇష్టాన్ని అసలు ఎరిగింది ఎవరు తండ్రి ఇష్టాన్ని జరిగించింది ఎవరు అని అనగానే కామన్గా ఏం చెబుతారండి ఇప్పుడు మీరైనా నేనైనా ఎవరు చెబుతారు ఎవరైతే మనసు మార్చుకొని వెళ్ళాడో మొదటి వాడే కాబట్టి వాడే అని అన్నారు వాళ్ళు కూడా మొదటి వాడే అని అన్నారు మొదటి వాడే అని అనగానే యేసూప్రభులు వారు వీళ్ళకు ఒక మంచి కరెంట్ షాక్ తగిలేలాగా ఒక మాట చెప్పారండి ఏమంటున్నారు చూడండి యేసుప్రభులు వారు ఈ ఇద్దరిలో ఎవడు తండ్రి ఇష్టప్రకారం చేసిన వాడని వారిని అడిగను అందుకు వారు మొదటి అనిరి అని వాడే అని అనగానే యేసుప్రభులు వారు ఏమంటున్నారు చూడండి శంకరులను వేశ్యలను మీకంటే ముందుగా దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు అని అన్నాడండి ఏమా ఎవరు పోతారంట ఇక్కడ ఇద్దరు కుమారులను తీసుకున్నాడు ప్రభు వాళ్ళతోనే సమాధానం చెప్పించాడు ఏమంటే మొదటి కుమారుడు తండ్రి చిత్తాన్ని జరిగించాడు అని చెప్పి తండ్రి చిత్తాన్ని జరిగించినోడికే పరలోకంలో అడుగుపెట్టే అవకాశం ఉంటుందని చెప్పి అక్కడ ఈ తండ్రి చిత్తాన్ని జరిగించిన మొదటి కుమారుడు ఎవరో అని యశుప్రభుని అడిగితే ఎవరో కాదు సాక్షాత్తు శంకరులు వేస్యలు వీళ్ళే పరలోకంలోకి వెళ్ళారు మొదటి కుమారుడు సాక్షాత్తు వీళ్ళే అని అన్నారు మొదటి కుమారుడు ఎవరంటమ్మా శంకరులు వేష్యలు మీకంటే ముందుగా పరలోక రాజ్యంలో ప్రవేశిస్తున్నారు అని అన్నాడు అంటే రెండో కుమారుడు ఎవరు ఇక్కడ రెండో కుమారుడు ఎవరన్నమాట అంటే సాక్షాత్తు ఆ ప్రధాన యాజకులే ఆ పరిసయులే అక్కడ ఉన్నటువంటి యూదులే ప్రియమైన దేవుని పిల్లల అంటే మరి వీళ్ళకి ఏం లేదు వీళ్ళకి ఏమి ఉంది అని అంటే వీళ్ళు ప్రతి వారం చర్చికి వస్తారు సమాజ మందిరానికి వస్తారు ప్రతి వారం కూడా భాగం ఇస్తారు వీళ్ళు సమస్తము చేస్తారు ఆరాధన చేస్తారు కానీ వీళ్ళ బ్రతుకులలో మాత్రం దేవుడు ఏ క్రియలను అయితే చూడాలి అనుకున్నారో ఆ క్రియలు వీళ్ళ దగ్గర లేవండి మీరు ఇంకొక స్టెప్ కనుక మీరు జాగ్రత్తగా వెనక్కి వెళ్తే ఇది జరగడానికి ముందు ఒక అంజోరపు చెట్టును యేసు క్రీస్తు శపించేశాడండి ఆ అంజోరపు చెట్టు లోపల యేసు ప్రభులు వారు ఏం వెతికారు పండ్లు వెతికారండి ఫలాలను వెతికారండి ఆ ఫలాలు లేవు ఆ ఫలాలు ఎవరిలో లేవు అని అంటే ఆ రాజు ఉన్నటువంటి యూదులలో ఆ ఫలాలు లేవు ప్రియమైన వారుల అంజూరపు చెట్టు యూదులకు సాదృశ్యంగా చేపింపబడింది ఒక రకంగా చెప్పాలంటే ఫలాలు ఇవ్వనటువంటి ప్రతి యూదుడికి ప్రతి వ్యక్తికి కూడా భూమి మీద ఉన్నటువంటి నువ్వైనా నేనైనా సరే దేవునికి ఫలం ఇవ్వనటువంటిది దేవుని నీతి క్రియలు జరిగించినటువంటి ప్రతి ప్రతి వ్యక్తి జీవితం కూడా అలా ఎండిపోవలసిందే నిత్యము కూడా నిత్యాగ్నిగోండంలో కాలిపోవలసిందే పచ్చని ఆకులతో నిండిపోయింది చూడటానికి మాత్రం ఎలా ఉంది చెట్టు బా గంభీరంగా ఉంది దూరం ఉండి చూస్తే ఎలా ఉంటుంది చెట్టు బా దీనికి ఉన్న కాయలు ఏ చెట్టుకి ఉండవరా అనిపించింది తీరా దగ్గరికి వెళితే ఆ చెట్టులో ఒక్క ఫలం కూడా లేదంట ప్రియమైన వారిలో ఈరోజు క్రైస్తవ్యం జాగ్రత్తగా చూస్తే ఇదే సిచ్యువేషన్లో ఉందండి ఫలాలు లేవు చూడటానికి మాత్రానికి ఎలా ఉంది పచ్చగా ఏమండి దిట్టంగా చక్కగా కనపడుతుంది కానీ దేవుడు కోరుకున్న ఫలాలు లేవు ప్రియమైన దేవుని పిల్లలారు కనుక ఇక్కడ బైబిల్లోని జాగ్రత్తగా ఈ ఉపమానాన్ని ప్రతి వ్యక్తి జీవితంలోని భూమి మీద పుట్టినటువంటి మొదటి మానవుడైన ఆదాము దగ్గర నుండి సృష్టి నాశనం అయ్యేంత వరకు ఎంతమంది మనుషులు వస్తూ ఉన్నారు ఆ మనుషులందరికీ కూడా ఈ ఉపమానాన్ని అప్లై చేస్తే తండ్రి ఒకటే అడుగుతున్నారు కొన్ని చెయ్యమంటున్నారు గో అండ్ డూ గో అండ్ వర్క్ ఫర్ మీ ఆయన వెళ్ళి పని చేయమంటున్నారు ప్రేమైన వారుల అంటే పని చేయటం లేకపోతే క్రియలు చేయటం అనేది చాలా ఇంపార్టెంట్ అని అంటే ఖచ్చితంగా కూడా అత్యవసరం పరలోకం తండ్రి చిత్తాన్ని జరిగించటం కోసం తండ్రి చిత్తాన్ని ఎవరైతే జరిగిస్తారో వాళ్ళే పరలోక రాజ్యానికి అర్హులుగా ఉంటారు కనుక ఈ ఉపమానంలోని ప్రతి వ్యక్తి కూడా ఒక కుమారుని ప్రతి వ్యక్తి కూడా ఒక్కొక్క కుమారుని నువ్వు మొదటి కుమారుడివే రెండవ కుమారుడివే మొదటి కుమారుడివా రెండో కుమారుడివా అనేది మనకి ఇట్టే తెలిసిపోతుందండి కనుక చాలా జాగ్రత్తగా గమనిస్తే ఒక్కొక్కరి జీవితంలో కొన్ని సంగతులు చెబుతానండి ఏమంటే బైబిల్లోని ప్రతిదీ కూడా ఎలా ఉంటుంది అని అంటే కొన్ని చేయదగినవి ఉన్నాయి కొన్ని చేయకూడనవి ఉన్నాయి కొన్ని చేయదగినవి ఉన్నాయి కొన్ని చెయ్యకూడనివి ఉన్నాయి కనుక చెయ్యొద్దన్న పనులు చేసినా చెయ్యమన్న పనులు చెయ్యకపోయినా తండ్రి చిత్తం జరగనట్టే మరలా చెయ్యమన్నవి చెయ్యకపోయినా చెయ్యొద్దన్నవి చేసినా తండ్రి చిత్తం జరగనట్టే తండ్రి చిత్తం ఎవరైతే జరిగిస్తారో తండ్రి ఇష్టాన్ని ఎవరైతే జరిగిస్తారో వాళ్ళు మాత్రమే పరలోక రాజ్యానికి అర్హులు విశ్వాసము క్రియలతో కూడినదై ఉండాలి క్రియలతో కూడినదై ఉండాలి ఈరోజు విశ్వాసం ఉంది అంటున్నారు కానీ క్రియల్లో అండి విశ్వాసం ఉంది అంటున్నారు కానీ క్రియల్లో ప్రియమైన వాళ్ళు భూమి మీద ఉన్నటువంటి మొదటి మానవుడు అయినటువంటి ఆదాము మన తండ్రి ఆదాము మన తండ్రి ఆ తండ్రికి తర్వాత ఉన్నటువంటి మన తల్లికి ఆదాము అవలకు దేవుడు చెప్పినటువంటిది వాళ్ళకి కొన్ని పనులు చెప్పాడు ఆయన ఇదిగో ఈ సేద్యం చేయండి ఈ తోటంతా మీదే దీంట్లో సేద్యం చేయండి అని అంటే చెయ్యమన్న పనులు చక్కగా చేసేసారండి నాయన ఆదామా ఇదిగో భూమి మీద ఉన్నటువంటి సమస్త జాతుల పక్షులకు జంతువులకు సమస్తానికి నువ్వు పేర్లు పెట్టాలి అన్నీ ఆయన చెప్పిన పనులన్నీ చేసేసారండి వీళ్ళు చక్కగా చేస్తూ ఒక్కటే వద్దన్నారండి ఎన్ని వద్దన్నారమ్మా ఒకే ఒక్కటే ఇదిగో ఈ పండు ఒక్కటే మాత్రం తినొద్దు అని అన్నారండి ఒక పండు తినొద్దు అని అనగానే ఖచ్చితంగా ఏం తిన్నారండి ఇది చాలామందికి విచిత్రంగా విడ్డూరంగా అనిపించిందండి నన్ను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ మా ఫ్రెండ్ ఒక అతను ఏమండి నాన్ క్రిస్టియన్ అతను ఒక ప్రశ్న వేశాడు ఏమయ్యా ఇది ఎంత విచిత్రంగా ఉంది ఆదాము అవ్వలకి ఒక పండు తినవద్దు అని ఆయన చెప్పటం తర్వాత వీళ్ళు తినటం దాని ద్వారా లోకంలోనికి ప్రపంచంలోనికి పాపం అనేది రావటం ఇదంతా నువ్వు నమ్ముతున్నావా అని అడిగిండండి నన్ను ఏ నువ్వు నమ్మట్లేదా అని అన్నాను నాకు నమ్మాలి అనిపించట్లేదు ఏదో ఏదో కట్టు కథగా అనిపించేసింది అని అన్నాడండి అయితే నేను ఒక మాట చెబుతా విను లైబ్రరీలో నిన్ను కూర్చోబెట్టి బుక్స్ మొత్తం చదువు అందులోనే ఒక బుక్కు ఖచ్చితంగా ముప్పై సంవత్సరాలు దాటినటువంటి ఏమండి వాళ్ళు మాత్రమే చదవాలి అని ఒక రెస్ట్రిక్షన్ ఒక బుక్కుకు మాత్రం చెప్పేసేసి నిన్ను లోపలికి పంపించేసి గదులు తాళం వేసిన అనుకో నువ్వు దేన్ని నమ్ముతూ ముందుగా దేన్ని ఏ బుక్కును చదవాలనుకుంటావా అని అన్న అమ్మ మీరైతే ఏం చేస్తారు చెప్పండి ఒక బుక్కు మాత్రానికి ఇది ఇది ఒక్కటి చదవకుండా మిగిలిన అన్నీ చదవమన్నాం అనుకోండి కామన్గా మన ఏమంటే మన ఐడియా అంతా ఎక్కడికి పోద్ది మన ఆలోచన అంత ఎక్కడికి పోద్ది అమ్మోళ్ళు కూడా అప్పుడప్పుడు చెబుతూ ఉంటుంటారు అరే అక్కడికి మాత్రం ఆ గదిలోకి మాత్రం పోవద్దురా అని అన్నారనుకోండి ఎక్కడికైతే పోవద్దు అని అంటారో ఇది ఆలోచన అంతా అక్కడికి అక్కడ ఏముందో అక్కడ ఏముందో అది ఏముందో ఏముందో అని దాన్ని పోయి కదిలించేంత వరకు కూడా ఈ మైండ్ ఎక్కడ లాగింది అక్కడేలా అవుతుందని కనుక ఈ మాట చెప్పగానే అతను అన్నారండి అయ్యి ఉండొచ్చులే అని అంటాడు అది అది అయ్యి ఉండొచ్చులే అంటాడు అందుకే ఈరోజు కూడా చూడండి మనం ఏదైతే వద్దంటామో దాన్నే ఏమంటే పలానా లింక్ మీరు ఓపెన్ చేయొద్దు అని అంటే మన వాళ్ళు దాదాపుగా దాన్ని ఓపెన్ చేసేస్తారు ఏమంటే పలానా పుస్తకంలోని అశ్లీలత ఉంది దాన్ని ఓపెన్ చేయొద్దు అని అంటే మన ఏం చేస్తారు అసలు దాంట్లో ఏముందంట అని చెప్పి ఓపెన్ చేస్తారు ఎందుకనంటే మొదటి నుండి కూడా మన తండ్రి ఎవరు అని అంటే మన తండ్రి ఆదాము నుండి వచ్చినటువంటి ఏమంటే ఆ ఆలోచన విధానం అనేది అలా వచ్చేసింది ప్రియమైన వార్లర్ కనుక ఆదాము అవలకు చెప్పినటువంటి అన్ని పనులు చేశారు కానీ వద్దన్న దానిని కూడా చేశారు కనుక తండ్రి చిత్తాన్ని జరిగించలేకపోయారు ప్రేమైన వాళ్ళు ఇంకా ఇంకా జాగ్రత్తగా చూస్తే అబ్రహాము కాలానికి వచ్చేద్దామండి అబ్రహామా నువ్వు నన్ను నమ్ముతున్నావా అని అన్నాడు దేవుడు అబ్రహాము కల్దీవుడు అండి అబ్రహాము ఏ దేశానికి చెందినవాడు కల్దీ దేశానికి చెందినవాడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళ పితరులకు కొన్ని దేవతలు ఉంటాయి ఆ దేవతలను మొక్కేటటువంటి వారు అలాంటి అబ్రహాముకు దేవుడు తను తాను పరిచయం చేసుకున్నాడు తను తను దేవుడు పరిచయం చేసుకున్నాడు అక్కడ అలాంటి పరిస్థితులలోని దేవుడు కేవలం మాట ద్వారా అతనికి పరిచయం అయ్యాడు మాట ద్వారా పరిచయం అయినటువంటి దేవుడు అడిగినటువంటి మాట నువ్వు గనక నన్ను నమ్మితే నన్ను విశ్వసిస్తే అయ్యా నేను నిన్ను విశ్వసించాను నువ్వు ఉన్నావని నమ్ముతున్నాను నువ్వు దేవుడు అని నమ్ముతున్నాను అని అన్నాడండి ఒకవేళ అదే నిజమైతే నీ ఇంటి నుండి నీ దేశం నుండి నీ తండ్రి తల్లిదండ్రుల యొద్ద నుండి నువ్వు బయలుదేరి నేను చూపించబోయేటటువంటి దేశానికి బయలుదేరు అని అన్నాడండి ఆ రోజు కనుక అబ్రహాం ఒక మాట అన్నాడు అనుకోండి దేవా నిన్నైతే నమ్మాను నిన్నైతే విశ్వసించాను ఓకేనా కానీ నా తల్లిదండ్రులను విడవటం కానీ నా దేశాన్ని విడవటం కానీ నా అన్నదమ్ములను నా బంధుమిత్రులను విడిచి బయటికి రావటం మాత్రం నాకు ఇష్టం లేదు అని అంటే కేవలం నమ్మితే ఆ క్రియలు అనేవి బయటికి కనపడతాయి ప్రేమ వాళ్ళు అతను నమ్మాడు తన బ్రతుకులో క్రియలు అనేవి కనబడుతూ ఉన్నాయి అలా కనబడినటువంటి అతని బ్రతుకులో దేవుడు చెప్పినటువంటి ఒక అద్భుతమైనటువంటి సాక్ష్యం ఒకసారి చూడండి అబ్రహాం గురించి దేవుడు చెబుతున్నటువంటి సాక్ష్యం ఆదికాండం ఇరవై రెండో అధ్యాయము ఆదికాండం ఇరవై రెండో అధ్యాయము రెండవ వచనం నుంచి చూద్దాం ప్రేమ రెండవ వచనం నుంచి అప్పుడు ఆయన నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మొరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతనిని అర్పించుమని చెప్పాను ఇది మనందరికీ తెలిసినటువంటిదే కాబట్టి ఒకగానొక కొడుకు వంద సంవత్సరాల వయసులో వంద సంవత్సరాల ప్రాయంలో దేవుడు వాగ్దాన పుత్రుడుగా ఇచ్చినటువంటి కుమారుడు ఎవరు అనంటే ఎవరండి ఇస్సాకు గారు ఈ ఇస్సాకు గారు పుట్టిన తరువాత దేవుడు ఇస్సాకు గురించి అడుగుతున్నాడు ఇదిగో నీకు ఒక్కడై ఉన్నటువంటి నీ కుమారుణ్ణి అనగా ఇస్సాకును తీసుకొని మొరియా దేశానికి రా ఆ మొరియా దేశానికి వచ్చినప్పుడు ఆ దేశం అంతా పర్వతాలతో నిండి ఉంటుంది ఆ పర్వతాలలో ఏదో ఒక పర్వతం మీదకి నేను చూపిస్తాను నీ కుమారుణ్ణి తీసుకొని ఆ పర్వతం మీదకి తీసుకొని పైకి రా అక్కడికి వచ్చి నీ కుమారుని దహన బలిగా కాల్చి అతనిని నాకు బలిగా అర్పించు అని అన్నాడు ఏమండి రెండు రోజులు జర్నీ అండి అక్కడికి ఎన్ని రోజులు జర్నీ అమ్మా టూ డేస్ జర్నీ రెండు రాత్రులు రెండు పగళ్ళు జర్నీ చేస్తేనే అబ్రహాము తన పనివారితో తన కుమారుడితోని భార్యకు చెప్పకుండా ఆ ప్రాంతానికి బయలుదేరినటువంటి అబ్రహాము ఆ ప్రాంతానికి వచ్చిన తరువాత దేవుడు చెప్పాడు ఇదిగో మీరు ఎక్కవలసినటువంటి కొండ అదే మీరు ఎక్కవలసినటువంటి మొరియా పర్వతం అదే అని అనగానే పని వాళ్ళని అక్కడ పెట్టాడు తన కుమారుడిని ఏమండి తన కుమారుణ్ణి తీసుకొని ఆ పర్వతాల మీదకి అలా వెళ్ళిపోయాడండి అలా వెళ్ళిపోయి చేతులు కాళ్ళు కట్టేసేసి పీక కోసి అతన్ని దహన బలిగా అర్పించాల్సినటువంటి సమయం వచ్చేసింది కత్తి ఎప్పుడైతే అబ్రహాము కత్తి ఎత్తాడో దేవత దగ్గర నుంచి ఒక వాయిస్ వచ్చేసిందండి చూడండి అప్పుడు పదవచనం అప్పుడు అబ్రహాము తన కుమారుణ్ణి వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా యహోవా దోత ఎక్కడి నుండి వచ్చిందంటమ్మా పరలోకంలో నుండి అబ్రహామా అబ్రహామా అని అతనిని పిలిచాను అందుకు అతడు చిత్తమ్మ ప్రభు అనేను ఈ మాట బాగా అమ్మా బాగా వినండి అండర్లైన్ చేయండి కుదిరితే అమ్మా ఏమంటున్నారు చూడండి అప్పుడు దేవుడు అంటున్నారు ఆ చిన్న వాని మీద చెయ్యి వేయకము అతనిని ఏమియు చెయ్యకము నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి నాకియ వెను దియలేదు కనుక నీవు దేవునికి వాడవని ఇందు మూలముగా హమా ఇందువలన నాకు కనబడుచున్నది అని అన్నాడండి దేవుడు ఏమంటున్నాడండి నువ్వు దేవుడికి అబ్రహాం భయపడతాడా భయపడ్డా భయపడతాడో భయపడడో దేవుడికి కూడా తెలియదంటండి ఒక రకంగా చెప్పాలండి దేవుడే అంటున్నాడు ఎప్పుడు తెలియదు దేవుడికి ఈ క్రియ ఈ ఏమండి ఈ రిజల్ట్ అనేది పో అబ్రహమా నీ కుమారుని తీసుకుపోయి బలిస్తావా అంటే బలిస్తానయ్యా అని అన్నాడు అయితే నడువు అని అన్నాడు ఇప్పుడు బయలుదేరాడా బయలుదేరలేదా బయలుదేరాడు బయలుదేరటమే కాకుండా అక్కడికి వెళ్ళాడు బలి ఆరంభంగా పోయింది బలి ఎప్పుడైతే ఎప్పుడైతే కొడుకుని ఇవ్వటానికి కూడా వెనకాడలేదో దేవుడు అంటున్నారు ఆగేశయ్ ఆపో ఇదిగో నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి నాకీయడానికి నువ్వు వెనకాడలేదు నువ్వు భయపడుతున్నావు అన్న సంగతి నాకు ఇప్పుడు కనబడుతుంది అని అన్నాడండి అంతకుముందు దేవుడు కనపడలేదా అంతకుముందు దేవుడికి ఈ క్రియలు తన బ్రతుకులో కనపడలేదు ప్రియమైన వార్లు అంటే కేవలం అబ్రహం కూడా అనవచ్చు కదండి ప్రభువా నిన్నైతే నమ్ముతాను కానీ ఇది చేయటం మన వల్ల కాదు ప్రభువా విశ్వాసులు తండ్రిగా నన్నే ఉంచాలి అని అంటే అసలు కుదురుతుందండి ఈ మాట ఎప్పుడు కనపడింది అబ్రహాము భయపడతాడు అన్న సంగతి దేవుడికి ఎప్పుడు కనపడింది తన బ్రతుకులోని క్రియలలో కనపడుతుంది ప్రేమైన దేవుని పిల్లలారు తన క్రియలలో కనిపిస్తూ ఉందండి కుమారుడా నువ్వు ద్రాక్ష తోటకు వెళ్ళి నేడు ఇదిగో ద్రాక్ష తోటలో పని చేయంటే అలాగే తండ్రి ఇదిగో నేను పోను అని అన్నాను కానీ తండ్రి చిత్తాన్ని జరిగించటం కోసం తన మనసు మార్చుకున్నటువంటి కుమారుడు అక్కడికి వెళ్ళాడు పని చేశాడు అబ్రహామును దేవుడు అడుగుతూ ఉన్నాడు అబ్రహామా నువ్వు నీ కుమారుని బలిస్తావా అని అంటే బలి ఇవ్వబోయాడు అప్పుడు దేవుడు అంటున్నాడు ఇదిగో ఇప్పుడు ఈ క్రియల వలన నీవు నాకు భయపడుచున్నావు అన్న సంగతి కనబడుతుంది నాకు ఇప్పుడు అవునయ్య నేనంటే నీకు భయం అన్న సంగతి నేనంటే నీకు ప్రేమన్న సంగతి నా కోసం నువ్వు ఏదైనా చేస్తావు అన్న సంగతి ఇప్పుడు నాకు తెలిసింది అబ్రహామా అని అంటున్నాడు అంటే దేవుడికి నువ్వు విశ్వసిస్తే నీ బ్రతుకులలో ఏం కనపడతాయి నీ బ్రతుకులలో కొన్ని క్రియలు కనబడతాయి దేవుడి కోసం కొన్ని త్యాగాలు కనపడతాయి దేవుడి కోసం నీ జీవితంలోని మార్పు అనేది కనిపిస్తుంది ప్రేమైన దేవుని పిల్లలారా కనుక ఆ క్రియలు ఆ ప్రవర్తన ఆ పనులు నీ జీవితంలో కనపడకపోతే నేను దేవుణ్ణి నమ్ముతున్నాను అని అంటే వేస్ట్ నేను దేవుడి కోసం బ్రతుకుతున్నాను అంటే వేస్ట్ నేను రక్షణ పొందాను అనుకుంటుంది నీ భ్రమ కన్ను మూసిన తరువాత ఈ క్రియలు నీలో కనపడకపోతే దేవుడు నిన్ను ఖచ్చితంగా రేపు అడగబోతున్నాడు ప్రియమైన దేవుని పిల్లలారు హోషయా ఇదిగో నా కోసం నువ్వు ఒకటి పని చేయాలయ్యా అని అన్నాడు ఏంటి తండ్రి చెప్పండి ఇదిగో ఈ ప్రజలు నా ప్రజలు బహుగా వ్యభిచరించి ఉన్నారు వాళ్ళు వ్యభిచారం చేశారు కనుక వారికి సాదృశ్యంగా నువ్వు ఒక వేస్యను పెళ్లి చేసుకోవాలయ్యా అని అనడండి ఏమండి ఎంతమంది యువకులు బయటకు వస్తారు చెప్పండి ఈరోజు అదే మాట అంటే దేవుడు ఒక మాట అడుగుతున్నాడు ప్రేమైన వారు నా ప్రజలందరూ కూడా నన్ను దూరంగా పెట్టి వ్యభిచరించి ఉన్నారు వ్యభిచరించి ఉన్నారు కనుక వారికి సాదృశ్యంగా వారు వ్యభిచరించారు అన్న సంగతికి సాదృశ్యంగా నువ్వు ఒక వ్యభిచారం చేసే ఒక వేస్యను పెళ్లి అంటే కిమ్మనలేదు ప్రేమైన దేవుని పిల్లల నిండు యవ్వన జీవితాన్ని నిండు ఎవంటి దాంపత్య జీవితాన్ని త్యాగం చేసి నువ్వు చెప్పినట్టుగానే ఆ వేస్యన పోయి పెళ్లి చేసుకుంటానయ్యా అయినా సరే నీకు పిల్లలు పుట్టరు నాయన ఆ వేస్యకు పిల్లలు పుడతారు కానీ ఆ పిల్లలు నీ వలన కాదు అని అంటే అలాగే తండ్రి ఆమె వేస్య అయినా కూడా వెనకాడలేదు ప్రియమైన దేవుని పిల్లల కారణం దేవుడు చెప్పిన మాట కోసం దేవుణ్ణి విశ్వసించినందుకోసం తన బ్రతుకులో క్రియలు కనిపిస్తూ ఉన్నాయండి తమ జీవితంలో త్యాగాలు తమ జీవితంలోనే దేవుడు కోసం చేయాలన్నటువంటి తెగింపు ఫలాలు కనిపిస్తున్నాయండి ఇర్మియాని పిలిచాడు దేవుడు ఇర్మియా ఈ దేశంలోని ఒకనొక కాలానికి వచ్చిన తర్వాత ఖడ్గాన్ని దూసబోతున్నాను నేను ఈ దేశాన్ని చంద్రవందర చేయబోతున్నాను ఈ దేశం రక్తంతో ఒలికించబోతు ఉంది ఈ దేశంలోని పసిపిల్లల ఆర్తనాదాలు భార్యా బిడ్డల ఆర్తనాదాలు ఈ దేశంలో వినబడుతున్నాయి కాబట్టి నువ్వు పెళ్లి చేసుకోకూడదు నీకు పిల్లలు ఉండకూడదు నీ జీవితాంతం కూడా బ్రహ్మచర్యంగా ఎలానే నీ జీవితం ముగిసిపోవాలి అని అంటే ఒక ఇర్మియా ఎందుకు రావాలి ప్రేమైన దేవుని పిల్లల ఆలోచించండి కారణం దేవుడి కోసం దేవుణ్ణి విశ్వసించారు దేవుణ్ణి నమ్మారు దేవుణ్ణి నమ్మటమే కాదు దేవుడు చెప్పిన పనులను తమ జీవితంలో చేయటం కోసం తమ జీవితాల్లో క్రియలు కనిపిస్తున్నాయండి తమ జీవితాల్లో క్రియలు కనిపిస్తున్నాయి విశ్వసించావా నీ జీవితంలో మార్పు అనేది వస్తుంది విశ్వసించావా నీ జీవితంలో క్రియలు అనేవి కనపడుతుంటాయి ఒకప్పుడు తాగి ఇప్పుడు విశ్వసించి మళ్ళీ సీక్రెట్గా తాగితే నీలో ఏం క్రియలు కనపడుతున్నట్టు నీలో ఏం విశ్వాసం ఉన్నట్టు నీలో ఏం రక్షణ అనేది వచ్చేసినట్టు ప్రియమైన దేవుని పిల్లలు ఆలోచించండి కనుక గతం అనేది ఒకప్పుడు పాత జీవితం స్వస్తి దానికి స్వస్తి చెప్పండి కొత్త జీవితం ఆరంభమైంది క్రీస్తులోనికి వచ్చేసాము రక్షణను ధరించేసుకున్నాము రక్షణను చేత పట్టుకున్నాము రక్షణను చేత పట్టుకొని ప్రతిదినము కూడా ఈవెన్చువల్గా ఆ సాల్వేషన్ని ఆ రక్షణను ముందుకు కొనసాగిస్తూ ఉండాలి కొనసాగించాలి అని అంటే నీ జీవితంలోని ఒక్కొక్క రోజు గడుస్తున్న కొలది విశ్వాసం అనేది దేవుని పట్ల విశ్వాసం అనేది విపరీతమైన విశ్వాసం ఉండాలి ఆ విశ్వాసం కోసం నీ జీవితంలో త్యాగం అనేది కనిపెడాలి ఆ త్యాగంలోని నీ జీవితంలో కొన్ని ప్రవర్తనలు అనేవి నీ క్రియలు అనేవి కనిపించాలి ప్రేమైన దేవుని పిల్లలను ఒకప్పుడు ఆ పోస్తులుడైనటువంటి పౌలు ఒక నరహంతకుడు ఒక దోషకుడు హింసకుడు హానికరుడు అలాంటి వ్యక్తి ఎదుటి వాళ్ళు రాళ్ళు వేస్తున్నా కూడా ఎదురు తిరిగి మాట్లాడలేదు ప్రేమన కారణం తన జీవితంలో కలిగినటువంటి మార్పు అండి తన జీవితంలో కనపడుతున్నటువంటి ఫలాలు ప్రియమైన దేవుని పిల్లలారా చెంప మీద కొడితే మరొక చెంపను చూపించి శత్రువును కూడా ప్రేమించాలన్నటువంటి తత్వం ఒకప్పుడు లేదు ఇతనికి కానీ అతని జీవితంలోనికి ఎలా వచ్చేస్తే ఏ రోజైతే క్రీస్తును నమ్మాడో ఎప్పుడైతే క్రీస్తును ధరించుకున్నాడో ఏ రోజైతే రక్షణలోనికి వచ్చాడో ఆ రక్షణను దినదినము కూడా పరీక్ష చేసుకుంటూ ముందుకు తీసుకువెళుతూ ఆ రక్షణ కోసం తను హింసించిన వారి కొరకు ప్రార్థించాడు తన కోసం తన రక్షణను తాను కాపాడుకుంటూనే ఉన్నాడు దేవుడు ఇవ్వబోయేటటువంటి ఆ జీవ కిరీటం ఆ రక్షణ దొరికేంత వరకు కూడా ఆయన అలా పరిగెత్తాడు ప్రియమైన దేవుని పిల్లలారు కనుక నీ జీవితంలో నా జీవితంలో ఒక్కసారి మనం ఆలోచిద్దామండి ఈరోజు విశ్వాసులుగా ఉన్నాం మన జీవితంలో క్రియలు కనపడుతున్నాయి మన జీవితంలో దేవుని కోసం ఏమన్నా చేయబోతూ ఉన్నావా మన జీవితంలో ఏదైనా సరే చేయకపోతే మన కన్ను మూసిన తర్వాత ఏం పర్వాలేదు రండి యేసు ప్రభువు సమస్తం మన కోసం చేసేసాడు ఇక మనం చేయాల్సింది ఏమీ లేదు తిందాం పడుకుందాం నిద్రపోదాం లేద్దాం అని అనుకుంటే ఒకనొకదేనా కన్ను మోస్తావు కానీ కళ్ళు తెరవు ఆ తర్వాత నిత్యము కాలేటటువంటి నిత్యాగ్నిగుండంలోనికి నిన్ను నువ్వు జార్చుకుంటావు ప్రేమేనా దేవుని పిల్లలారు ఈ లోక సంబంధమైనటువంటి ఆలోచనలు ఈ లోక సంబంధమైనటువంటి విషయాలు వాటిని పక్కన పెడదాం ఇకనైనా సరే జాగ్రత్త పడదాం అందుకేనండి ఏమండి ఎందుకు ఈ ప్రభుల వారు ఈ మాట చెప్పారో తెలుసా ఈ ఉపమానం చెప్పారో తెలుసా ఒకవేళ ఇప్పటి వరకు కూడా తండ్రి చిత్తం ఏదో తెలియకపోతే ఇప్పుడైనా సరే ఓకే తెలుసుకోవచ్చు ఇప్పుడైనా సరే మెలకుగా కాలము నెరిగి నిద్ర మేలుకొని ఇప్పుడైనా జాగ్రత్త పడవచ్చు దేవుని చిత్తాన్ని ఇక నుండి అయినా సరే ఈ రోజు నుంచి మొదలు పెడదాం మొదలు పెడదాం రోజు రోజుకి కూడా ఆ పరలోకానికి దగ్గర అవుదాం నరకం నుండి దూరం అయిపోదాం ప్రేమైన వారు ఒక మాట చెబుతానండి ఏమంటే భూమి మీద మనం ఎవరం కూడా శాశ్వతం కాదు భూమి మీద ఎవరం కూడా శాశ్వతం కాదు కన్ను మూయాల్సిందే మట్టిలో కలవాల్సిందే కానీ ఈ భూమి మీద మనం ఏం చేసినా సరే ఏం చేసినా సరే కొద్ది రోజుల తర్వాత మనల్ని మర్చిపోతారు కానీ పరలోకపు తండ్రి కోసం చేసినటువంటి పనులు ఆయన సర్వమానవాళి ఎదుట యేసుక్రీస్తు మనల్ని గనపరుస్తారండి ఒకప్పుడు అబ్రహాము చేసినటువంటి క్రియలను ఎందుకు చెప్పుకుంటున్నాం ఒకరోజు చేసినటువంటి విశ్వాస వీరుల గురించి ఎందుకు అంటే దేవుని కోసం బ్రతికారు దేవుని కోసం తమ జీవితాలను త్యాగం చేశారు దేవుని కోసం ఈ లోక సంబంధమైనటువంటి కోరికలను చంపుకున్నారు దేవునిలోనే బ్రతికారు దేవునిలోనే కన్ను మూశారు ఇదిగో జీవజ్యోతుల్లాగా మనకు విశ్వాస వీరులుగా సాక్షాత్కరిస్తూ ఉన్నారు మన జీవితాలను దేవునిలో ఇంకా బలంగా ఉంచాలి అని కనుక అట్టి ధన్యత ఈరోజు వాక్యం అన్నటువంటి మనందరికీ కూడా దక్కాలని మరి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను కళమూసుకోండి ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా గొప్ప తండ్రి ఈ భూమి మీద తండ్రి ప్రతిక ఈ అల్పకాలంలో తండ్రి లోకంలో నుండి తప్పించుకొని తండ్రి మీ అయితే వచ్చాం తండ్రి మరి మీరు ఇవ్వబోతున్నటువంటి ఆ రక్షణను తండ్రి కన్ను మూసేంతవరకు కూడా కొనసాగించుకునేటటువంటి భాగ్యాన్ని తండ్రి మీ బిడ్డలైనటువంటి మా అందరికీ దయచే లోకాశలలో కలిసిపోకుండా తండ్రి లోకంలో నామకార్థ క్రైస్తవులుగా కాకుండా తండ్రి మిమ్మల్ని ఎరిగిన వారముగా మీ చిత్తాన్ని తండ్రి మా జీవితాల్లో జరిగించే వారంగా తండ్రి ఏ క్రియలు అయితే తండ్రి మిమ్మల్ని సంతోషపడతాయో తండ్రి ఏ క్రియలైతే తండ్రి మమ్మల్ని మీ చెంతకు చేరుస్తాయో తండ్రి అట్టి క్రియలు తండ్రి మా జీవితంలోని ఫలింప చేయమని తండ్రి బ్రతిమలాడుకుంటున్నాం తండ్రి మమ్మల్ని ఆయత్తపరచండి మీకు తండ్రి పరిశుద్ధమైనటువంటి సాధనాలుగా తండ్రి మా శరీరాల్లో ఎందు తండ్రి మీ క్రియలు జరిగేటటువంటి గొప్ప ధన్యతను తండ్రి మా అందరికీ దయచేయమని తండ్రి మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాం తండ్రి వాక్యమైనటువంటి ప్రతి బిడ్డను తండ్రి మీరు దీవించండి మీకోసం బ్రతికేటటువంటి భాగ్యాన్ని తండ్రి దయచేయండి తండ్రి మీ దయ ఉంటే మీ కృప ఉంటే మీ కుమారుడు అక్కడ ఆలస్యమైతే మేము మరలా తండ్రి కలుసుకొని మిమ్మల్ని స్థుతించి గణపరిచి తండ్రి మా జీవితాలను తండ్రి మీ అందు స్థిరంగా కట్టుకునేటటువంటి భాగ్యాన్ని తండ్రి మాకు దయచేయమని మా ప్రభును మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభులు వారి అతి పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి ఆమెన్ ఆమెన్ అందరికి వందనాలు